పార్ట్ వన్ లో ఎంతమంది చూసారు అమ్మని ఒకసారి కింద కామెంట్ లో చెప్పండి నిజంగా నిజంగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు చేతిలో ఇచ్చేసి దాంట్లో ప్రాణం ఉందా లేదా అని ఇలా చూడాలన్నమాట చూసేసిన తర్వాత మళ్ళీ ఇలా చూసి ఇలా లేదు అని చెప్పాల అశ్వత్థామ కర్ణుడు అర్జునుడు వీటి మీద ఒక చర్చ అయితే కృష్ణుడు ఎవరు అనేది ఇంకో చర్చ మేబీ మహేష్ బాబు గారు ఏమన్నా ఉంటారేమో కృష్ణుడిగా సెకండ్ హాఫ్ లో అనేది కొంత ఉంది మీకేమో తెలుసా బాబు గారు చేతుల్లోనే ఉండి చివరి మాట చెప్తూనే ఆయన శ్వాస వదిలేదని మాతోనే ఉంటాయి అలా అంతే కృష్ణరాజు గారు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు జీవితంలో ఏ కృష్ణరాజు ఏ తప్పు చేయలేదు నా ఫ్యామిలీ అందరి మధ్యలో నా కష్టార్జితంతో కొనుక్కున్న పిడికిడి చోటు అక్కడే నేను హ్యాపీగా ఏ కృష్ణరాజు ఏ తప్పు చేయలేదని కనుగొలేదు నేను ఏదైతే అనుకున్నారో లాస్ట్ లైన్కి అదే జరిగింది హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ కల్కి ఎక్కడ చూసినా కానీ గత పద్నాలుగు రోజుల నుంచి ఇదే మాట తెలుగు నాటే కాదు ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్ కల్కి 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 ఎందుకంటే వాల్స్ బిగ్గెస్ట్ హిట్ మూవీ అంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అసలు ఈ సినిమా చూసేటప్పుడు ఒక్కొక్కరికి గూస్పంప్స్ అనమాట ఎవరిదాకే ఎందుకు నేను చెన్నై షూట్లకు వెళ్తే నేను ఆపుకోలేక నేనే థియేటర్కి వెళ్ళి చూశాను అంటే ఆ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ చేయకుండానే ఈ స్థాయిలో రికార్డు మోత మోగిస్తుంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి దాంట్లో ఉన్న ఆ కాంటెంట్ అండ్ వాళ్ళకి పడ్డ కష్టం సో ఇప్పుడు ఆ కష్టాలని మనతో పాటు షేర్ చేసుకోవడానికి గ్రీన్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఇది అండ్ మన హీరో మదర్ అండ్ డైరెక్టర్ మదర్ ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్ లో సినిమా గురించి మాట్లాడడానికి మనతో పాటు గా ఉన్నారు జయంతి రెడ్డి గారు అండ్ శ్యామల గారు శ్యామల దేవి గారు నమస్తే అండ్ జయంతి రెడ్డి గారు నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసినందుకు ఈ కాంబినేషన్ ని తొందరగా మీకు డేట్ సెట్ అవ్వదు ఆమెకి డేట్ సెట్ అవ్వదు ఆమె బిజీ డాక్టర్ మీరు ఇటు పక్క ఫ్యామిలీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తూ మీరు బిజీగా ఉన్నారు అన్ని పనులలో అని కాంబినేషన్ సెట్ అవడానికి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు పట్టింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద హిట్ ఏం చెప్పాలనుకుంటున్నారు మదర్స్ సినిమా విడుదల విడుదలయ్యేంత వరకు మేమంతా ఇంకా ఇలాగా కూర్చున్నాం అనమాట దట్ ఫస్ట్ డే ఫస్ట్ షో యాక్చువల్లీ మూడు గంటల పొద్దున్న నుంచి మేమందరం మేలుకోలే ఉన్నాం అనమాట ఎందుకంటే ఎందుకంటే మూడు గంటల నుంచి అమెరికా నుంచి అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తా ఉంది సో త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు మాకు అర్థమైపోయింది ఇంకా అమెరికాలో హిట్ అవుతున్నది సినిమా అని అప్పుడు కుదుట పడింది అనమాట మనసు హ్యాపీగా అనిపించింది ఇంకా మేము ఇంకా రెడీ అయిపోయినా అనమాట అప్పటికే మేము ఫైవ్ థర్టీ షోకు వెళ్దాం అనుకున్న వాళ్ళము ఇంకా ఎయిట్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ షోకి వెళ్దాం నెక్స్ట్ సెకండ్ షోకి మేము ఆల్రెడీ మాకు వన్ వీక్ బిఫోరే చెప్పింది అనమాట ప్రియాంక మీకు ఏమే ఎన్ని టికెట్లు కావాలి ఇప్పుడే చెప్పండి మేము ముందే బ్లాక్ చేసుకున్నాం కనుక ఆ రోజు వెళ్ళగలిగినాము అండ్ అండ్ ఆఫ్టర్ దాట్ సినిమా చూసాక చాలా హ్యాపీ అనిపించింది అంటే నేను డైరెక్టర్ గారు అంటే మీ అబ్బాయి వీళ్ళ పాప వీళ్ళందరూ సినిమాకి వెళ్దాం సంధ్యా థియేటర్ సంధ్యకి టికెట్స్ అంటే సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వింటున్నాం ఇంత ఒక డైరెక్టర్ వాళ్ళు వెళ్ళినా కూడా టికెట్లు దొరకలేనంత మూవీ చూడాలని ప్రతి ఒక్కరూ ఎంత ఉత్సాహంతో థియేటర్కి అనేది దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట నేను కూడా నాకైతే సినిమా మీద మన నాగి గారి మీద మొదటి నుంచి నమ్మకం ఎందుకంటే కృష్ణరాజు గారికి చాలా ఇష్టమైన డైరెక్టర్లో నాగి గారు అంటే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యంలో యాక్ట్ చేశారు దగ్గర నుంచి చూసారు నాగే గారిని అసలు ఆ డైరెక్షన్ ఆయన చీకటి పడిపోయి టైం అయిపోతున్న టైంలో కూడా కెమెరాతో తీసేవారంట అది కృష్ణరాజు గారికి తెలుసు కదా యాక్చువల్లీ చీకటి పడిపోయి ఎవరు తీయలేరు ఇట్లాంటిది చూసే అయినా అసలు నాగే ఎంత గొప్ప డైరెక్టర్ అవుతాడో చెప్పలేని ఉన్నారు ఆ రోజే ఆయన అది ఏమన్నారు అదే నాగి గారికి కూడా కృష్ణరాజు గారు అంటే అంత ఇష్టం అండి ఎప్పుడు దత్తగారు అనేవారు చాలా ఇష్టం మా నాగికి కృష్ణరాజు గారు అంటే ఆ సినిమా అంత హిట్ అయింది అదంతా అయ్యాక తర్వాత మన దత్తుగారు ఒకరోజు ఫోన్ చేసి ఆయన సరదాగా కృష్ణరాజు గారి మామ అనేవారు మామ నాగీ మీ శిష్యుడు అనేవారు ఎప్పుడు నాగిని ఇలాగ మంచి స్టోరీ ఉంది అది ఓన్లీ ప్రభాస్తో అయితేనే ప్రభాస్ కోసమే రెడీ చేసుకున్నాడు ఒకసారి ప్రభాస్తో మాట్లాడవా అన్నారు ఇప్పుడు కృష్ణరాజు గారికి అసలే నాగే గారు అంటే చాలా ఇష్టం అతను ఎంత గొప్ప డైరెక్టర్ అయ్యాడు ముందేనేమో గెస్ట్ చేశాడు తప్పకుండా మాట్లాడతానని బాబు ఫోన్ చేసి ఇలాగా దత్తు ఫోన్ చేశాడు ప్రభాస్ నాగే మంచి స్టోరీ రెడీ చేసుకున్నాడంట నీకైతేనే అది సూట్ అవుతుంది చేయాలి అని అలా ఇంకా పెదబాజీ గారు చెప్పాక అంటారు కదా అలాగే పెదబాజీ రమ్మనండి నేను తప్పుకుంటా నాగీ గారిని చెప్తే నాగీ గారు వెళ్ళడం జరిగింది వాళ్ళిద్దరూ అక్కడి నుంచి మాట్లాడుకోవడం దాంతో స్టార్ట్ అయింది అప్పుడు స్టార్ట్ అయింది ఇంకా అసలు బాబుకి నచ్చటం ఇద్దరు అప్పటి నుంచి కూడా ఇంకా అసలు దత్తుగారు ఎంత సంతోషపడిపోయారో ఇప్పుడు కృష్ణాని గుర్తు చేసుకుంటూనే ఉంటారు చెప్పగానే ఆయన వెంటనే ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ బాబుకే అని అప్పటి నుంచి స్టార్ట్ అయింది కలికి ఓకే అంటే ఎన్ని సినిమాలు తీసావు అనేది ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కృష్ణరాజు గారిని చూసినప్పుడు ఆయన గెటప్ అవన్నీ చూసినప్పుడు బొబ్బులు బ్రహ్మణ రాయుడు ఆ గెటప్స్ మీ ఇంట్లో ఫోటోలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది అవుతుంది ఆయన ఎన్నో వందల సినిమాలు తీశారు కానీ అవి చరిత్రలో నిలిచిపోతాయి అలాంటి ఒక సినిమా కలికి యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు వరల్డ్ వైడ్ మొత్తం కూడా తెలుగు ఇండియా తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తుంది ఇంత చిన్న ఇండస్ట్రీ కదా ఇంత పెద్ద సంచలనం ఎలా హౌ ఇట్ ఈస్ పాజిబుల్ అనేది ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ఇది ఇన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అంటే మీరు ప్రపంచంలో అన్ని చోట్ల తిరిగే ఒక టాప్ మోస్ట్ డాక్టర్ కాబట్టి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది దీని గురించి అంటే ఫస్ట్ నుంచి మనకి అందరికి తెలిసింది ఏంటంటే ఒక వెయ్యి సినిమాలు విడుదలైతే మన దేశంలో అందులో అరవై శాతం తెలుగు సినిమాలే ఉండేది ఎప్పటికీ అది అది తెలుగు ప్రేక్షకుల గొప్పతనం అనాలో వాళ్ళు సినిమాల్ని ఆదరించే వైఖరి అని చెప్పాలో ఏదని చెప్పాలో మాకు తెలియదు కానీ అది తెలుగు వాళ్ళ బ్లడ్లోనే ఉందండి మా మా బాబుకి మా అత్త మామ వచ్చి నాగిరెడ్డి అని పేరు పెట్టారు ఓకే సో ఇప్పుడు అనిపిస్తుంది ఆ డైరెక్టర్ నాగిరెడ్డి లాగా వీడు తయారయ్య అయ్యాడు అని చెప్పేసి అది ఒకటి ఇంకోటి మనము నిజమైన ఈ ప్రేక్షకుల ఉత్సాహం మనం చూడాలంటే సింగిల్ థియేటర్స్లో చూడాలండి అప్పుడు మనకు తెలుస్తుంది ఎంత ఈ యొక్క అది మన రక్తంలోనే జీర్ణించుకోపోయింది సినిమా అనేది సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ అది ఈ లెవెల్కి మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంచలంచలంగా దాని ముందుకు తీసుకుపోతున్నారు అంటే దాంట్లో ఏది అతిశయోక్తి లేదు ఒకటే అంటే ముందు కాలం కూడా చాలా సినిమాలు తెలుగు నుంచి హిందీకి వాళ్ళు చే చేసేవారు అనమాట డబ్ చేసేవారు సో ఈ యొక్క అనుమాయితీ ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు ఈ డిఓపి జార్జ్ అని ఉన్నారు ఈ సినిమాకి ఆయన ఆశ్చర్యపోతున్నాడు అనమాట సినిమా థియేటర్లో ఆ రోజు వచ్చి ఫస్ట్ చూస్తున్నప్పుడు అదేంటి ఆ సర్టిఫికేట్ వేసినప్పటి నుంచి కేకలు వేసేస్తున్నారు ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కరు కేకులు వేసేస్తున్నారంటే ఆ ఉత్సాహం అనమాట తర్వాత ఆయన పేపర్లన్నీ వేసేది ఆయనకి ఎప్పుడు చూడలేదు సో ఏమన్నా సర్బియా నుంచి వచ్చాడు ఆయన సో సర్బియాలో కూడా ఒకసారి వేపిస్తాము మీరు కూడా అలాగే రెడీ అవ్వండి ఇలాగ కేక్లు వేసేదానికే అని చెప్తా ఉండే అనమాట ప్రియాంక ఆయనతో సో అది నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆ లెవెల్ ఇవన్నీ ఒక్కొక్కరు దారి చూపించడం ఇప్పుడు రాజమౌళి గారు ఫస్ట్ లెవెల్ ఇలాగా యూ కెన్ థింక్ బిగ్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అని ప్రతి ఒక్కరు అంటే ఆ టైంలో కూడా మీరు అంటున్న అంటున్నారు కదండి ఈ మాయా బజారు నర్తనశాల ఈ సినిమాలన్నీ వచ్చినప్పుడు కూడా ఈ ఇప్పటి కూడా అది ఫ్రెష్గా ఉందన్నమాట సో అంత పెద్ద డైరెక్టర్లు తెలుగులో ఉన్నారు వాళ్ళకి మంచి పేరు ఉండే ఆల్ ఓవర్ ఇండియా ఆ టైంలో అండ్ ఇప్పుడు కొంచెం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు దట్ సేమ్ లెవెల్ అండ్ ఒక్కొక్కరు దారి చూపించుతున్నారు అని నాకు అనిపిస్తుంది అండ్ ఈ జనరేషన్ కి అది ఒక మిక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది యూ కెన్ డ్రీమ్ బిగ్ ఇది టైమ్ అనమాట ఫర్ ద చిల్డ్రన్ ఇప్పుడు అది ది ఎన్వైరన్మెంట్ ఇస్ రైప్ అండ్ ఇట్స్ రైట్ నౌ బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా దీనివల్ల వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ అండి ఈ కాలం పిల్లలకి సో ఐ థింక్ దే ఆర్ ఆల్ గోయింగ్ అహెడ్ దానివల్ల తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి ఆల్రెడీ ఇన్హెరెంట్గా ఉన్న సత్తా చూపిస్తున్నారేమో అని అనిపిస్తుంది పిలుచుకుంటారా లేకపోతే నాగి అన్నట్టుగా మళ్ళీ ఒక నాగిరెడ్డి గారిని గుర్తు చేశారు అంటే చాలా గ్రేట్ అప్పుడు ఆయన చాలా ఫేమస్ కదా నాగిరెడ్డి గారు రెడ్డి నాగిరెడ్డి గారు అంటే వాళ్ళు మూవీస్ అద్భుతమైనవి మళ్ళీ ఆ టాక్ చెందినవారే మన నాగి గారు మళ్ళీ అంతటి గొప్ప వ్యక్తి అప్పుడు మేము అనుకున్నాం అంటే ఇది ఈ ఏజ్కి సరిపోదేమో పేరని మేమేమో అశ్విన్ అని పెట్టుకున్నాము మా చెల్లెలు వచ్చేసి దాని రెండింటిని కలిపేసి నాగ అశ్విన్ అని పెట్టింది వాడి పేరు ఇప్పుడు అందరు వింటున్నారంటే అది మా చెల్లెల్ని పెట్టిన పేరు అనమాట బట్ మీ అమ్మగారు ఇంకా ఉన్నారు నాగారింటి పిలుచుకుంటారు కదా లేదా నాగి అనే పిలుస్తా పిలుస్తున్నారా ఓకే సూపర్ శ్యామలమ్మ అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ లో టాప్ త్రీ మూవీస్ వరల్డ్ వైడ్ మాట్లాడుకుంటున్నారు వరల్డ్ వైడ్ ఒక హిస్టరీలో నిలబడ్డదంటే అది వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్ గారు బాహుబలి కావచ్చు సలార్ కావచ్చు ఇప్పుడు కల్కి కావచ్చు ఈ హిస్టరీ రిపీట్ అవ్వదేమో అనిపించేంతగా ఉంది ఇది ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ చాలా ఫీల్ అవుతున్నారు అసలు దీన్ని ఎక్కడికి వెళ్తున్నా కూడా వెళ్ళట్లేదు నేను ఈ దేవాలయ ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కలికి అంటే బాబు అదే మొన్న నిన్న మీ అందరూ కూడా చెప్పడం జరిగింది టీవీలో ఇలోని ఇండస్ట్రీకి డైరెక్టర్స్కి ఒక ఆయుధం దొరికింది ఆయుధం అంటే ప్రభాస్ ఆయుధాన్ని ఎలా తిప్పినా కూడా తిరిగే ఆయుధం అది ఒక అద్భుతమైన ఆయుధం తిరిగింది కాబట్టి డైరెక్టర్స్ ఇంత అద్భుతమైన సినిమాలు తీయగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరు కాంప్లిమెంట్ ఇచ్చారు చాలా సంతోషం అంటే మా బాబు ఎంత అద్భుతమైన ఆర్టిస్టో అది తీయగలిగే శక్తి ఉన్న డైరెక్టర్స్ కూడా ఉండటం కూడా మన అదృష్టం కదా ఎవరికి గుర్తింపు ఉంటుంది ఒక హీరోకి ఒక ప్రభాస్కే అది ఇప్పుడు దక్కింది అంటే బాబు ఎలా అంటే ఆయన ఆర్టిస్ట్గా ఎంత గొప్ప వ్యక్తితో మామూలు జన ఆయన నేను చెప్పాను కూడా రియల్ హీరో రియల్ హీరో కూడా అని ఆయన యాటిట్యూడ్ బయట కూడా ఆయన ఇది అది కూడా అందరూ ఇష్టపడతారు అది ఆయన యాక్టింగు ఇవన్నీ తోడయ్యి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ అయిన నెంబర్ వన్ హీరోగా ఆయన నిలబడి అందరినీ అలరించడమే కాదు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆనందపడి ఎంతో హ్యాపీగా తృప్తిగా మన హీరో ఇంత అద్భుతమైన హీరో ఇంత అద్భుతమైన సినిమాని చెప్పగలిగే స్థాయికి తీసుకెళ్ళగ తీసుకెళ్ళగలిగారు మా బాబు ఏంటంటే ఇక్కడ ఫ్యాన్స్ తట్టుకోలేక యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఏదో షాపింగ్ లీవ్ చేసుకుంటారు కానీ ప్రభాస్ గారికి ఎందుకంటే ప్రభాస్ గారు క్లోజెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ గారికి ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చారు నా ఇంటర్వ్యూలోనే చెప్పారు ఆయన యుఎస్ లో పాపం కనీసం సరదాగా ఒక పబ్ వెళ్ళి ఒక పది నిమిషాలు స్పెండ్ చేయడానికి కూడా లేదు వెంటనే మీద పడేస్తారు పాపం అంటే ప్రైవసీ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మామూలుగా కృష్ణరాజు గారికి కూడా షాపింగ్ అంటే చాలా ఇష్టం అంటే అందరికి ఏ ఒక్కటి తేవాలి అదే అలవాటు బాబు కూడా అందుకని అమెరికా వెళ్ళినప్పుడు షాప్ పోతంతో ఇలా వస్తున్నారు బాహుబలి ప్రభాస్ గారు అంటే వాళ్ళు ఆ షాప్ అవుతానంటే ఒక రోజు అందరికీ తే తేవాలి అంటే సార్ ఎయిట్ కల్లా ఎర్లీగా అయిపోతుంది కదా అమెరికాలో మిక్స్గా క్లోజ్ చేసాక అప్పుడు బాబుని ఏమో ఎలా చేసి డోర్స్ అన్నీ వేసేసి మీ ఇష్టం ఎంత షాపింగ్ అయినా సార్ ఎవరు వారని వాళ్ళు ఏం కొన్నా కూడా డజన్ డజన్లే కొంటారు ఇంట్లో అంటే ఇంక పది షాపులు తిరగడం ఇష్టం ఉండదు ఏ వర్క్ షాపుకి వెళ్తే ఆ షాప్లోనే కొనేయాల నేను ఓకే అలా అందరికీ అప్పుడు ఫ్యామిలీస్కే కాదు తన దగ్గర పని చేస్తున్న అందరికీ వాళ్ళ పిల్లలకి అందరికీ పట్టుకొచ్చారు ఒకసారి మేనత్తులకి ఏమిటి మే ఏంటి వాళ్ళ పిల్లలు 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 ఫ్యామిలీకి ఉంటారు వాళ్ళు తర్వాత చుట్టూ ఉన్న తన వెనక ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా పాపం వాళ్ళందరికీ పట్టుకొచ్చారు అనమాట ఒకేసారి అందుకు చాలా టైం పట్టేసిందంట ఇంకా ఒక ఫైవ్ అవర్స్ పట్టిందంట మరి అంతమందికి కొనాలి కదా అట్లాగే అనమాట అక్కడ కూడా వాళ్ళు కూడా ప్రభాస్ గారు వస్తున్నారు అంటే తొందరగా ముగించేసి వాళ్ళు బాబుకి ఏమో ఎలా చేసి ఆయనకి వదిలేస్తారనమాట షాప్ అంతా ఓకే అది సినిమా చూసేటప్పుడు వచ్చాయి అసలు వేసినప్పుడే అనిపించింది చాలా సార్లు వచ్చింది కానీ దీపిక పడుకొని అగ్నిలో నుంచి బయటకు వస్తుంది చూడండి అప్పుడు మ్యాక్సిమం అనిపించింది మైండ్ బ్లోయింగ్ సీన్ అది ఆ సినిమా ప్లస్ నేను ఇంకొకటి చెప్పాలండి ప్రభాస్ వచ్చినప్పుడు ఆ లోపల కాంప్లెక్స్ లోపలికి వెళ్ళేసి మధ్యలో లిఫ్ట్ ఆపేసి ఆ ప్రపంచంలోకి వెళ్తారు చూడండి ఆ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూపిస్తారు చూడండి నేను ఇంకో ఇరవై సార్లు కూడా చూస్తాను ఆ సినిమా ఆ ఎక్స్ప్రెషన్ చూసేదానికి దట్ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ అనమాట వాట్ ఇస్ దిస్ వావ్ అన్నది నాకు అనిపించింది ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను తలుచుకుంటే కూడా ఆ ఎక్స్ప్రెషన్ కి గూస్ వచ్చింది నాకు మన భూమి కూడా అలా ఎప్పుడు అంత మంచి ఆక్సిజన్ ని మనం ఎప్పుడు పీల్చుకుంటాం అనిపించింది కాంప్లెక్స్ లేదండి అది ఇక్కడ చూసుకుంటే నాగే గారు తీసుకెళ్లారు కదా చూసాం కాంప్లెక్స్ నాగే గారు అలా థియేటర్ లో కూర్చుంటే అలా వెళ్ళట అనిపించింది నాకు తెలిసి ఈ మా మదర్ గా పక్కన పెడితే ఏం కూడా ఒక ఆర్టిక్ ఎంత అది ఏం మాట్లాడిన అవసరం లేదు ఆ ఎక్స్ప్రెషన్ లోనే మీరు మళ్ళీ చూడండి ఆ ఎక్స్ప్రెషన్ నేను నేను రెండోసారి కూడా సినిమా వెళ్ళి చూశాను బట్ ఐఎమ్ గోయింగ్ అగైన్ మళ్ళీ కూడా వెళ్ళి చూస్తాను అండ్ తర్వాత కూడా ఆయన రివైండ్ రివైండ్ అండ్ సీ దట్ ఎక్స్ప్రెషన్ ఎట్లా అంటే ఇది ఏంటి అద్భుతం ఆయనకి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆ క్యారెక్టర్కి అందులోకి వెళ్ళాలని అందులో ఏముందని చూడాలని అది చూసిన తర్వాత అంటే వాళ్ళు చెట్లు చూడలేదు చామలు చూడలేదు ఆ నీళ్లు చూడలేదు సముద్రం చూడలేదు అలాంటి వాళ్ళు చూడని వాళ్ళు ఫస్ట్ టైం అవన్నీ చూస్తుంటే ఎలాగుంటది అనేది అది ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా ఎంతో బాగా చూపించారంటే అండ్ అండ్ తర్వాత ఈ అమ్మాయి ఏమో నీళ్ళలో వెళ్ళి స్నానం చేయాలని వెళ్ళిపోతుంది కానీ బెల్లగా కాలు పెట్టి అది ఎలాగండి ని ఆస్వాదించుకుంటూ ఐ థింక్ దట్ ఈ సూపర్ బట్ మీరు కూడా పార్ట్ టూలో ఉంటారా తెలీదండి కదా అయితే మళ్ళీ చూడాల బ్లిక్ ద ఐస్ చూడండి టైం శంబాల చూపిస్తారండి చూపించినప్పుడు అక్కడ అమ్మాసారి మీరు చూపించారు శంబాలలో అక్కడ ఏమంటే అక్కడ ఒక చెట్టు ఉంటుంది అనమాట అది చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుకి నేను చెట్టు డాక్టర్ అనమాట ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు చేతిలో ఇచ్చేసి దాంట్లో ప్రాణం ఉందా లేదా అని ఇలా చూడాలన్నమాట చూసేసిన తర్వాత మళ్ళీ ఇలా చూసి ఇలా లేదు అని చెప్పాలా అసలు నేను మళ్ళీ చూస్తాను వెళ్ళి మా రెడ్డి గారి కోసం అది చేసి ఇంటికి వచ్చాక రోజు ఇలా తేరి ఇంకొంచెం ఇలా చేసి ఉండాలేమో ఇంకా ఇలా చేసి ఉండాలేమో ఇలా అది అసలు నేను ఇంత గమనించలేదు తర్వాత అసలు అది ఎక్సలెంట్ అనమాట అంటే నాగే గారికి ఇక్కడి నుంచే మరి ఆ మదర్ దగ్గర నుంచి వచ్చిన జీన్స్ కదా అంత అద్భుతంగా తీయటం ఆ నేచురల్ గా చూపించగలుగుతున్నారు అంటే సో ఇక్కడి నుంచే మూలం అనమాట ఆయన నాగే గారికి సో గ్రేట్ మదర్ అంటే ఈరోజు ఎంత ప్రౌడ్గా ఉంది అంటే అట్లాంటి కొడుకు ప్రపంచ దేశాల్లోని కూడా ఒక మూవీని నిలబెట్టి ప్రజలందరినీ అంటే అందరూ వీకెండ్లో రిలీజ్ చేయడం సాటర్డే సండే అని అవునండి అంటే ఆయనకి ఎంత నమ్మకం ఎంత ధైర్యం ఉంటే వీక్నెస్ లో హౌస్ దట్ ఈస్ నాగే గారు సో ఆయన మీ కొడుకు వెరీ వెరీ ప్రౌడ్ ఇంకొకటి ఆయన ఎంత డౌన్ టు ఇత్ లేకపోతే రాజమౌళి లాంటి ఒక పెద్ద డైరెక్టర్ రాజమౌళి గారిని ఒప్పించి ఆ సినిమాలో అలా పెట్టడం అనేది ఆయన యాక్సెప్ట్ చేయడం అనేది ఆ సీన్ ఎంత పండిందో అందరూ నవ్వు థియేటర్ లో అసలు ఎక్కడ ఇంకా చాలా అద్భుతంగా తీశారు తనతో ఒక ఆర్జీవి గారిని ఎంతో బాగా చూపించారు అవన్నీ చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడాలని అనిపించడం ఈ సినిమా నాకు అనిపించింది కనెక్ట్ టు ఎవ్రీబడి నాకు ఒక ఒకరు పంపించారు మెసేజ్ నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను నేనేమో అశ్వత్థామతో కనెక్ట్ అయినాను మా ఆవిడ దీపిక పడుకోనితో కనెక్ట్ అయింది మా పెద్దబ్బాయి ఈ ఏఐ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ తో కనెక్ట్ అయినాడు మా చిన్నబ్బాయి బుజ్జితో కనెక్ట్ అయినాడు సో ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేసినా సేమ్ మెసేజ్ నాకు మహానటి వచ్చినప్పుడు కూడా వచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా పెద్దవారు మా అమ్మ ఏజ్ వాళ్ళందరూ కూడా అప్పుడు సావిత్రమ్మ పీక్ లో ఉన్నప్పుడు వాళ్ళు కనెక్ట్ అయినారు అనమాట అండ్ నెక్స్ట్ జనరేషన్ మా జనరేషన్ మేము చూసాం కొన్ని సినిమాలు చూసాము తర్వాత అది మూవీకి కనెక్ట్ అయిన వాళ్ళు మరి చిన్న పిల్లలు ఆ చిన్నప్పుడు ఉన్న సావిత్రి అమ్మతో కనెక్ట్ అయిన వాళ్ళు అలాగా ప్రతి ఒక్కరితో కూడా ఆ మూవీ కనెక్ట్ అయింది సేమ్ థింగ్ ఈ మెసేజ్ వచ్చినప్పుడు నాకు అర్థనే ఆ గుర్తొచ్చింది అనమాట అప్పుడు కూడా ఇదే మెసేజ్ వచ్చింది కదా అని ఒక బయోపిక్ తీయాలి అంటే అసలు ఎంత ధైర్యం ఉండాలి అదే సావిత్రి గారు బయోపిక్ కృష్ణరాజు గారు అయితే అసలు ఆ సినిమా చూసాక ఆయన ఎన్ని రోజులు దాని గురించే మాట్లాడేవారు నాగే తీసి ఆయన తెలుసు కాబట్టి అంటే అది ఒక్క నాగే వల్ల సాధ్యమైంది ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్ కూడా ఎంపిక చేయటం తనలో నిజంగా అందరినీ సావిత్రిని చూపించారు బాబా అసలు గ్యాప్ వచ్చినప్పుడు కబడ్డీ పోటీలు పెట్టుకునే వాళ్ళంట కృష్ణరాజు గారు సావిత్రి గారు సత్యనారాయణ గారు కూడా పంపించారు నాకు అది ఇప్పటికీ వైరల్ ఆ పిక్ ఓకే కృష్ణరాజు గారు కబడ్డీ ప్లేయర్ అండి అప్పుడు ఓహో ఆయన మన జిల్లాల వారీగా కూడా అవార్డులు కూడా వచ్చాయి ఆయనకి సో ఇష్టం అంటే వీళ్ళందరూ హాలిడేస్ లో మెడ్రాస్ లో జన్ గారు ఏమో దీనికి అంతటికి కూడా అధ్యయత వహించేవారంట ఆ నిన్నే ఎవరో నాకు ఆ వీడియోస్ కూడా పంపించారు వీకెండ్స్ లో వీళ్ళంతా ఎంజాయ్ చేశారు అప్పుడు లో ఇప్పుడు పాప ఆర్టిస్టులకు అంత టైం ఉండట్లేదు అశ్వత్థామ కర్ణుడు అర్జునుడు సో వీటి మీద ఒక చర్చ అయితే కృష్ణుడు ఎవరు అనేది ఇంకో చర్చ అసలు కనిపించి కనిపించినట్టుగా చూపించి చూపించినట్టుగా అలా చూపించారు మేబి మహేష్ బాబు గారు ఏమన్న ఉంటారేమో కృష్ణుడిగా సెకండ్ హాఫ్ లో అనేది కొంత ఉంది మీకు తెలుసు మీకేమన్నా తెలుసా లేదండి మేము ఇంట్లో సినిమా డిస్కస్ చేయం నో నో అనమాట మేము ఏమన్నా అడిగినా కూడా నాగి స్మైల్ చేసి వెళ్ళిపోతుంట అమ్మా నువ్వు దాచుకోలేవు చెప్తుంటాడు సో అందుకే జనరల్ మేము డిస్కస్ చేయము మూవీస్ లో అప్పుడప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు మాత్రం మాకు చాలా కన్వీనియంట్ గా ఉనిందండి షూటింగ్ అన్ని నైట్ టైం చేశారు కదా సో మా హాస్పిటల్ పని అయినాక ఓపీ అయిన తర్వాత ఏ రోజైనా ఫ్రీగా ఉంటే నేను మా వారు వెళ్ళామా వెళ్ళి షూటింగ్ చూద్దామండి అట్లా షూటింగ్కి వెళ్ళి చూసేవాళ్ళం అనమాట సో అందుకే కొన్ని కొన్ని ఈ కాంప్లెక్స్ సీన్లు తర్వాత ఈ శంబాలా సీన్స్ ఇవన్నీ కొన్ని చూసాం అనమాట ఆ ఫైటింగ్ అప్పుడు వెళ్ళి చూసాము సో అలాగా మాకు ఈ సినిమాతో కనెక్షన్ మేము మాట్లాడడం కొన్ని సెకండ్ హాఫ్ లో మహేష్ బాబా గారు అవున కాదా అన్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ లో ఉన్న కృష్ణుడు ఎవరు మరి అది ఆల్రెడీ నెట్ లో వస్తున్నది కదండి ఎవరు అబ్బాయి అని ఐ థింక్ అ కన్నడ యాక్టర్ నాట్ వెరీ షూర్ ఉందండి దాంట్లో ఐడియా ఉంది కూర్చున్నాడు ఎవరు నెక్స్ట్ అనేది అన్నట్టుగా ఎక్కడ అసలు అంటే మనకి కూడా థ్రిల్ ఉండదు కదా ముందు తెలిస్తే అది వారు చెప్పరు మనం కూడా అడగం అసలు ఎవరికి తెలియదు లాస్ట్ మినిట్ వరకు హాసన్ గారు వస్తున్నారని మళ్ళీ తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసినాకనే అందరికి తెలిసిందే ఇనిషియలీ సినిమా తీసేస్తున్నారు ఆయన లేకనే అవును బట్ ఒకే ఒక్క డైలాగ్ తో రాంగోపాల్ వర్మ గారిని ఒప్పించారు మీ అబ్బాయిని విన్నాను ఆ డైలాగ్ మాకు తెలుసు ఆ డైలాగ్ ఏంటో మీకు తెలుసు అమ్మ నాకు తెలియదు అదే చెప్తున్నాను కదా కలియుగంలో ఉంటారండి డెఫినెట్ గా కలియుగంలో ఉంటారనే మిమ్మల్ని మిమ్మల్ని సీన్ కదా ఓకే ఓకే అవును నేను ఎక్కడో చదివాను కరెక్ట్ ఒక్క మాట చెప్ప కదా సినిమా ఒప్పుకున్నా అంటే జయంత్ రెడ్డి గారు ఆయన డాక్టర్ అంత మంచి వ్యక్తి వారి ఇంట్లో ఒక మార్వెల్ ఈరోజు డైరెక్టర్ అయిన అట్లాగే మార్వెల్ ప్రొడ్యూసర్ కూడా వారు కోడలు అవడం అనేది చాలా గ్రేట్ కదా ఎక్కడో కానీ చూడం మనం ఇలా ఒకే ఇంట్లో ఇంకా డైరెక్టర్ అద్భుతమైన ఒక ప్రొడ్యూసరు అంటే ప్రియాంక దత్ స్వప్న దత్ కూడా అంత మంచి అమ్మాయిలను నేను అక్కడ చూడండి వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ ప్రేమ అంటే ఒక సెట్లోకి నేను కూడా వెళ్ళినప్పుడు టూ టైమ్స్ వాళ్ళు చూపించే ప్రేమ అంటే ఇంట్లో మదర్ని ఎలా చూస్తారో అలా చూస్తారు వాళ్ళు అంత గొప్ప ప్రొడ్యూసర్స్ అవటానికి అది కూడా ఒక కారణం నేను ప్రతిసారి వాళ్ళని కలిసినప్పుడల్లా వినయ్ గారికి దత్తలు మా అయితే చెప్పేదే ఉంది వాళ్ళని తీర్చిదిద్దినారు దత్తుర్లేదు అంటే సినిమా తీసారు ఇన్ని కోట్లు ఆరు వందల కోట్లు పెట్టాలి అంటే అది దత్తుగారు కూతురు మీద ఆయనకు నమ్మకం నాగే గారి మీద వీరికి నమ్మకం అలాగే మన హీరో ప్రభాస్ గారి మీద నమ్మకం ఆ నమ్మకాన్ని ఈరోజు అందరికీ చూపించగలిగారు నేను మా హాస్పిటల్లో కొంచెం ప్రాబ్లం అయినా ఏదైనా కూడా వెంటనే ఇంటికి వస్తే నన్ను అందరు అర్థం ఏమమ్మా ఏమైంది అంటే నా ఫేస్తో అన్నీ కనిపిస్తుంది ఇంత వారం మీరు మోసారండి స్వప్న అన్న ప్రియాంక అన్న ఎవరన్నా ఎప్పుడు కలిసినా కూడా హలో ఆంటీ ఎట్లున్నారు అంతే తోనకలేదు అండి నిజంగా నేను చెప్తున్నాను నాకు కనిపించడం తక్కువ వాటి ఇంటికి ఎప్పుడో రాత్రి వచ్చేవాడు మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాడు కానీ ప్రియాంకకు తనకు టైం దొరికినప్పుడు బాబు దగ్గర వచ్చి ఉండడము మరి స్వప్న కూడా ఎప్పుడు కనిపించిన ఏ ఏ సందర్భంలో అయినా కూడా వాళ్ళ ఫేస్ మీద ఇంత కూడా టెన్షన్ టెన్షన్ మాకుండి వాళ్ళు ఆలోచించకుండా కొన్ని వందల కోట్లు పెడుతున్నారు ఏమన్నా భయంగా ఉందా ఎట్లా ఉంది ఏంటనే అడగాలనిపిస్తుంది కదా గా అదే అప్పుడప్పుడు అన్ని ఓకేనా అమ్మా అన్ని ఓకేనా అని మేము అడగడం అంతే అన్నట్టు అంతేగాని ఓకే దే రియలీ క్యారీ ఆఫ్ వెరీ వెల్ అస్సలు యాజ్ అ మదర్ నేను ఎప్పుడు ఏం చెప్పండి తల్లి దృష్టి పడుతుంది చెప్పేసి వీళ్ళందరికీ త్రీ ఇయర్స్ కూడా ఎలా అయిపోయిందో అసలు ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు బడ్జెట్ అండ్ వచ్చింది ఇన్ని మాట్లాడుకుంటారు రెమ్యూనరేషన్ కూడా బాగా మాట్లాడుకుంటారు డైరెక్టర్ గారు రెమ్యునరేషన్ ఎంత తెలియదండి నాకు నేను చెప్తున్నాను కదా వి డోంట్ టాక్ అబౌట్ మూవీస్ నిజంగా నాకు తెలియదు సో కోడలే ప్రొడ్యూసర్ కాబట్టి సో మీకు ఇంకా ఈజీగా తెలిసిపోద్ది లేదు ప్రభాస్ గారు రికమెండేషన్ ఎంతమ్మా అసలు మనం ఎప్పుడు కూడా అవి అడగం ఆయన కూడా అసలు డబ్బు కోసం ఎప్పుడు బాబు మనకి అసలు డబ్బు అనే మీకు తెలుసు కదా తెలుసు తెలుసు కృష్ణరాజు గారు ఎలాగో సేమ్ బాబు కూడా అలాగే ఏదైనా సినిమా అన్నారు అంటే ఆయన కథ ఏంటి అందులో నా క్యారెక్టర్ ఏంటి నేను నా ఫ్యాన్స్ కి ఇష్టపడగలరా అదే ఆలోచన అదే జస్టిస్ లేదా మన మనం జస్టిస్ చేసినామా అనేది అనుకుంటారు అంతే నేను అలాగే నాగి ఒక్కటే అడుగుతానండి ఎప్పుడైనా నువ్వు సాటిస్ఫైడా అని అడుగుతానంతే ఇంకేం లేదు వాడు సాటిస్ఫై అంటే ఆయన వాళ్ళ బెంచ్ మార్క్ మీద వాళ్ళ బెంచ్ మార్క్ వాళ్ళే గీసుకున్నారు సో అది వాళ్ళు రీచ్ అయ్యి సాటిస్ఫై అయినారంటే మనం సాటిస్ఫై అవటం వాళ్ళు కాదు ప్రపంచాన్ని చేశారు వాళ్ళు సాటిస్ఫై ఈ రోజు చూపించారు ఇంత కూడా ఎక్కడ నెగిటివ్ థాట్ రాకుండా ఒక మూవీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూడగలిగాము అంటే ఒక ప్రపంచాన్ని చూపించినట్టు అయింది మన కొత్తగా ప్రమోషన్స్ లేకుండా సినిమాని రిలీజ్ చేయటం ప్రపంచం అంతా ఈ రోజు ఒక హీరోని చూసినట్టు చూస్తున్నారు బుజ్జిని కారు అవును అది ఇక్కడ స్టార్ట్ అయింది అక్కడ నుంచి భీమవరం భీమవరం నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి విజయనగరం విజయనగరం నుంచి అంటేది శ్రీకాకుళంకి టైమ్ రూట్ మ్యాప్ లో లేదంటే మళ్ళీ మాతో రికమెండేషన్ చేయించి అమ్మమ్మ దీని కొంచెం రూట్ మ్యాప్ లో మాకు అలా శ్రీకాకుళం కూడా పంపించమనండి అంటే ఇది నిజంగా ఒక మిరాకిల్ అనమాట మామూలుగా కాదు ఒక ఇంకా అంతే హీరో హీరో గారు కారు అది అంటే హీరో గారిని చూసుకున్నట్టే వాళ్ళు చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అంటే గ్రేట్ నాగే గారి దానికి పేటెంట్ కూడా తీసుకున్నారు అయితే లాస్ట్ కి ఇది అంతా సినిమా అంతా అయిపోయినాక మీరు నువ్వు ఈ కార్ని ఏం చేస్తావు అని అడిగినాం అన్నమాట తర్వాత యాక్చువల్లీ ఆ జాతిరత్నాలు అప్పుడు కూడా ఒక ఎల్లో కారు మారుతి కార్ కూడా దాన్ని రీఫోబర్ చేసి ఎలక్ట్రికల్ కార్ గా దాన్ని కన్వర్ట్ చేసి అది మా షెడ్ లోనే ఉంది ఇప్పుడు ఇది కూడా రావాలంటే మా షెడ్ ఇంకొంచెం పెద్దగా చేయాలి సో ఇక్కడే తెచ్చి కార్ ఉంది అని ఇక్కడ లేదు ఇప్పుడు అంత స్థలం ఎక్కడ ఉందండి మా ఇంట్లో ఇట్స్ బిగ్ హ్యూజ్ థింగ్ మా మనవడు స్కూల్ కి హెచ్పిఎస్ కి తీసుకెళ్లారు కదా నేను ఎక్కాను నేను ఎక్కాను వాళ్ళ హస్బెండ్ అదే ఎక్కంది ఎవరు ఎక్కలేదు ఎక్కలేకపోయాము అన్నోళ్ళు ఎన్నో లక్షల మంది ఉన్నారు అయ్యో ఒక్కసారి బుజ్జుని మేము ఎక్కితే బాగున్నాం మేము ఎక్కితే బాగున్నాం రికమెండేషన్ కూడా చేయించుకుంటున్నారు నా చేత లోపలికి అలౌ చేయమని క్యూ అక్కడ జనాలు గారు చెప్పారు ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో దాదాపు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు క్లైమాక్స్ కి కేవలం కార్లు సీక్వెన్స్ దాని మూడు నాలుగు కార్లు రెడీ చేశారంట ఆయన చెప్పినప్పుడు ఆయన తొందరగా అట్లా చెప్పరు ప్రభాస్ గారు ఒక స్టేట్మెంట్ ని ఆయన ఇచ్చినప్పుడు జనంలోకి ఇంకా బాగా వైడ్ గా వెళ్ళిపోయింది అంటే ఈ సినిమా కోసం ఆ బుజ్జి అంతగా ప్రాణం పెట్టి వీళ్ళు ఇట్లా చేశారు అనేది కూడా స్కూల్ కి వెళ్ళి చూపిస్తున్నారు కదండి అది చాలా బాగుంది మా మనవుడు వెళ్ళి చూసాడు అనమాట ఆ రోజు వెళ్ళి చూసాక ఇంటికి వచ్చి ఎట్లుంది ఆ బుజ్జి బుజ్జి సో బిగ్ అట్లా అంటే ఆ స్కేల్ అనేది వాళ్ళు బుజ్జి అంటే చిన్న డాలు సో అంటే వాళ్ళకి థాట్ ప్రాసెస్ డ్రీమింగ్ నాగి గారు గొప్పతనం మనం పిల్లల్ని కూడా ఇది ఆకర్షించాలి అలాగే పెద్దవాళ్ళు పిల్లల్ని ఆహా ఆకర్షించాలంటే ఎలా అనే దాన్ని ఒక బుజ్జిని తయారు చేసి దాన్ని ఒక సూపర్ మైన్ లాగా ప్రభాస్ చూపించి పిల్లలు కూడా కనెక్ట్ చేయడం అనేది గ్రేట్ మళ్ళీ మళ్ళీ ఆట వెళ్ళేసరికి మళ్ళీ పౌరాణికం అంతా మళ్ళీ మాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరిని అక్కడ కనెక్ట్ చేశారు ప్రతి ఒక్కరిని థియేటర్కి తీసుకురావటం దీని పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో దీన్ని చూపించడం అనేది నిజంగా అమేజింగ్ డైరెక్టర్ నాగే ఎన్నిసార్లు అయినా మనం ఎంత చెప్పినా తక్కువే దానికి తగినట్టుగా మా బాబు యాక్ట్ చేయటం రెండు క్యారెక్టర్లు చేయటం అంటే మాటలు ఫస్ట్ అంత కామెడీగా చేస్తూ దాన్ని మళ్ళీ పురాణాలకి రెండుకి కనెక్టివిటీని చేసి మళ్ళీ రెండు క్యారెక్టర్లకి అసలు సంబంధం ఉండదు బుజ్జి క్యారెక్టర్కి నుంచి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారి అలాగా ఆ కర్ణుడిని అలాగా రిలీజ్ చేస్తారు అలా చూసేసరికి అబ్బా కృష్ణరాజు గారు కనిపించారు ఆ కళ్ళలో నాకైతే ఆయన చేశారు కదా కర్ణుడు ఆ క్యారెక్టర్ని లాస్ట్ని అలా చూసేసరికి ఇంకా అసలు చూపు తిప్పుకోలేకపో ఇప్పుడు అంటే ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి నిజంగా ఈ రోజు పెద్ద ఆయన ఉండి ఉంటే కృష్ణరాజ్ గారు ఎలా ఫీల్ అయ్యారు ఆయన ఉంటే ఇంక అసలు ఈ సంబరాలు ఈ అన్ని అన్ని అంబరాలు అంటడం అనేది ఇంకొక లెవెల్లో ఉండేది ఆయనే కాని ఉంటే ప్రతిరోజు కూడా అయ్యాబు అసలు మామూలుగానే ఈ సినిమా ఆ రోజే చెప్పారండి దత్తు అంటే వెళ్ళాము మేము దత్తు గారు మీరు రావాలి అంటే అప్పుడు కార్ తయారవుతుంది ఆ కార్ దగ్గరికి వెళ్ళి చూపించారు దగ్గరుండి గారు నేను ఇంకా వేరే దగ్గరకు కూడా ఎక్కడికో నేను కృష్ణరాజు గారి దగ్గరే ఉంటే నాగి గారు ఒక యాటిట్యూడ్ ఆయన గొప్పతాను అమ్మ మీరు వెళ్ళి ఎక్కడికి అన్ని చూసి రండి నేను కృష్ణరాజు గారి దగ్గర ఉండి ఏం కావాలో అన్ని చూసుకుంటాను అని ఆ రోజు చెప్పడం అనమాట ఒక కొడుకులో ఆయన అంత ఇష్టం వాళ్ళిద్దరికీ అనుబంధం ఆ కృష్ణరాజు గారు ఆ రోజు ఆ తీయటం ఆ కారు అన్ని చూశారు కదా ఇంటికి అన్నారు ఆ తర్వాత బాబు వచ్చారు ఇక్కడ ప్రభాస్ ఈ సినిమా ఎక్కడికి వెళ్తుందో దీనికి చెప్పలేము దీనికి ఆ తీయడము ఆ టేకింగు ఆ ఇదేనే ఎంత హిట్ అవుతుందో దీనికి చెప్పలేము ఆ రోజు చెప్పారు ఇది రిలీజ్ అయ్యాక బాబు పెదనాన్నగారు ఏదైతే అన్నారో అదే జరిగింది అని ఆ రోజు చెప్పడం జరిగింది నాగి గురించి ఏం చెప్పారో పెదనాన్నగారు మామూలుగా ఈడు మామూలు కాదు అన్నారు ఒకరోజు నాగే గారిని బాబు అదే అన్నారట పెదనాన్న నాగే గారిని ఈడు మామూలు కాదు అన్నారు అదే నిజమైంది ఈరోజు అదే ఆ నమ్మకం నాకు అందుకని ఆ రోజు నుంచి ఏ రోజైనా దీనికి హిట్ ఇంకా దీనికి గ్యారంటీ మా నాగి గారు ఒకరోజు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను అనమాట గారికి దీనికి ఆష్కార్ ఆష్కార్ అవార్డ్స్ ఎన్ని వస్తాయో చూసుకోవడమే మనకి ఇంటికి తిరిగి లేదు అని నేను అదే అనమాట దీని రేంజ్ ఓకే అంటే కృష్ణదాస్ గారి గురించి వచ్చింది కాబట్టి ఆయన 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 ప్రస్తావన వచ్చింది కాబట్టి కృష్ణరాజ్ గారు చనిపోయారని ఒక మూడు మూడున్నరకి మిడ్ నైట్ కాలొచ్చింది నేను ఆ టైంలో అంతే లేస్ వచ్చేసాను బాగా గుర్తు ఆ రోజు ఇంకా లాస్ట్ అంటే ఫ్యామిలీ అంతా అలానే కూర్చున్నారు ప్రభాస్ గారు ఆయన చేతులు అందరి చేతుల్లోనే ఉండి చివరి మాట చెప్తూనే ఆయన శ్వాస వదిలేరని విన్నాను ఆయన చెప్పిన లాస్ట్ మాట ప్రభాస్ గారు గురించి ఇంకా జ్ఞాపకాలు ఉంటాయి అలా అంటే కృష్ణరాజు గారు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు జీవితంలో ఈ తప్పు చేయలేదు అనుకుంటూ నేను నా ఫ్యామిలీ అందరి మధ్యలో వాళ్ళ మధ్యలో నా ఫ్యామిలీ అప్పుడు ఉండాలి నా కష్టార్జుతంతో కొనుక్కున్న పిడికిడి చోటు అక్కడే నేను హ్యాపీగా ఏ కృష్ణరాజు ఏ తప్పు చేయలేదని కనుగొలేదు అది నా డ్రీమ్ అన్నారు ఒకసారి కొన్ని వేల మంది ఆ వీడియో చూసి చేయడమే కొన్ని వేల మంది ఏడ్చారు కూడా అంటే ఆయన అద్భుతమైన పదాలు ఆయన ఏదైతే అనుకున్నారో అదే జరిగింది అదే కృష్ణ జ్ఞాపకాలని ఎక్కడా కూడా అసలు ఆయన లేరు అన్న ఫీలింగ్ లేదు ఇంట్లోకి వస్తే రాగానే ఎదురుగా ఆయన ఆ విగ్రహం ఆయన బట్టలను అలా తొడుగుతూ వాచెస్ షూస్ జీన్స్ అంటే ఆయన అసలుకి ఎప్పుడు కూడా అంత దర్జాగా ఉంటారు కదా ఆయనకి ఏంటంటే కృష్ణరాజు గారు బట్టలు అవన్నీ చిరిగిపోయిన వేసుకునేవారు కాదు నలిగితే వేసుకునేవారు కాదు అంత స్టైలిష్ అన్న టీవీ సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో ఆయన తయారు చేసుకున్న బట్టలే ఒక సినిమాలో కాలర్ ఇలా ఉంటాయి అని చెప్పేవారు బాబుతో కొన్ని సినిమాల్లో కాలర్ లోపలికి మడత పెట్టేసుకునేవారు అలా క్రియేట్ చేసుకునే డ్రెస్సులు ఆ డ్రెస్సింగ్ అది ఆయన స్టైలే వేరు ఓకే అది బాబు అదే అంట ప్రధానా గారి స్టైలే వేరు కూర్చోవడం ఏంటి అకుచోడమేంటి అన్నడూట ఏంటి అది దట్ ఇస్ కృష్ణ గారు మీకు బాగా నచ్చే సినిమాలు ఏంటి కృష్ణ గారి సినిమాలు పెద్ద ఫ్యాన్ మగ జైన్ గారు కృష్ణ గారు నాకు కృష్ణవేణి సినిమా చాలా ఇష్టం ఓకే అప్పుడు వానశ్రీ గారు చేసిన సినిమా అంటే మేమంతా ఆ ఇరాలో పేరుకినది అన్నమాట ఇవన్నీ లాట్స్ ఆఫ్ మూవీస్ అండి చాలా మూవీస్ కానీ మేమంతా సినిమా బఫ్స్ అదైతే నేను చెప్పగలను ఇంట్లో తప్పకుండా అన్ని సినిమాలకి ఉండేది ఎక్కువ అంటే మా మా చెల్లెలకి చాలా ఇష్టం అనమాట సినిమా అది సినిమా చూపిస్తేనే ఎగ్జామ్ కి చదువుకునేది సో సామర్ హాలిడేస్ వచ్చింది అనుకోండి ఇదే తప్పకుండా మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం మా ఫాదర్ అప్పుడు మేము పెండగాస్ రోడ్ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం అక్కడ ఉండేవాళ్ళం సికింద్రాబాద్ లో అప్పుడు ఆనంద్ థియేటర్ అని ఒకటి దగ్గర వచ్చింది అనమాట చాలా సినిమాలు అందులోనే రిలీజ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఫస్ట్ త్రీ డి సినిమా చోటా చైతన్ అక్కడే చూసాం సో అలాగా ఏ మూవీ వచ్చినా కూడా అట్లీస్ట్ వెళ్ళి లైన్ లో నిలబడి టిక్కెట్లు కొనుక్కొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి సో అలాగా తర్వాత తర్వాత వచ్చాయండి టీవీలు అంతా గుడబట్టి సినిమా థియేటర్లు అందుకే అందరూ వెళ్ళి సినిమా థియేటర్లో చూడాలి అంటే డెఫినెట్లీ ఆ సినిమా సంవత్సరం ఆడాల్సి వస్తది పెద్ద పెద్ద సినిమాలు అంటే ఓకే సో మీరు పెళ్లి కాక ముందు కృష్ణరాజు గారి సినిమాలు చాలానే థియేటర్స్ లో చూసి ఉంటారు అంటే ఇంకా అసలు ఈస్ట్ వేస్ట్ అంటే చెప్పాల్సిన పని లేదు కృష్ణరాజ్ గారు అంటే ఈస్ట్ అటు ఉత్తరాంధ్ర కూడా చాలా అభిమానులు మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా ఓకే మా ఊరు నుంచో జనాలు ఒకసారి పరిగెడుతున్నారు మా ఇంటి పక్క నుంచి మూవీ కృష్ణరాజు గారు మూవీ ఎక్కడికి ఇలా వెళ్ళిపోతున్నారు లేట్ అయిపోయిందమ్మా ఆటకి కృష్ణరాజు గారి సినిమా ధర్మాత్ముడి సినిమా అప్పుడు వచ్చింది ధర్మాత్ముడి సినిమా వచ్చిందమ్మా మామూలుగా లేదంటే ఆ సినిమా అని అందరూ పరిగెడుతున్నారు అనమాట తర్వాత ఆ సినిమాకి వెళ్ళాం ఏంటి ఎంతలా వెళ్తున్నారు నిజంగా అలాగే ఉంది ఆ సినిమా ధర్మాత్ముడి సినిమా కృష్ణరాజు గారును జయసుద్ గారు చూసే ఉంటారు మీరు ఓ సర్ ఒక కృష్ణరాజు గారు చాలా దాంట్లో బానేశ్వరు ఇది జయసుధ కృష్ణరాజు గారు కూడా అలా యాక్ట్ చేసేవారు కొన్ని కొన్ని సీన్లో డైరెక్ట్ చెప్పకపోయినా కొన్ని కొన్ని సీన్స్లో యాక్ట్ చేసేవారు అంట అంటే అంత ఆ న్యాచురల్గా అంత అద్భుతమైన సినిమా అది సో ఎన్నో సినిమాలు థియేటర్లో చూసారు కృష్ణదాస్ గారు గాంభీర్యం ఏంటో చూసారు అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు ఫీలింగ్ అంటే చెప్పలేము అది అంటే ఒకసారి అలాగా అంటే అప్పుడు మేము పెరిగే వాతావరణాన్ని బట్టి అప్పుడు పెళ్ళికూతురు అంటే తల దించుకొని కానీ తలెత్తి ఇలా ఇలా దించుకుని మనిషిని ఒకసారి అలా చూస్తే ఆయన పాదాలు కనిపించాయి అంటే ఏంటి కళ నిజం అనిపించింది నాకు ఒక నిమిషం ఇది నిజంగానే నమ్మలేకపోయాను నేను అట్లాంటి వ్యక్తికి తర్వాత జీవిత భాగస్వామిని అయ్యాను అంటే నేను ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం అంటే సూపర్ అమ్మా అంటే ఫ్యామిలీ ఎలా ఉంటే పిల్లలు కూడా అలానే పెరుగుతారు కొన్ని కొన్ని చో కొన్ని కొన్ని చోట్ల చూస్తున్నాం మనం ఫ్యామిలీ ఒకలాగా ఉంటే పిల్లలు ఒకలాగా ఉంటారు వాళ్ళకున్న ఎథిక్స్ మోరల్స్ రావాలని లేదు కొంతమంది వాళ్ళు ఇంకా అవన్నీ చూసి చూసి నానిపోతాయి అనమాట మనం ఇలానే ఉండాలి మనకి ఎంత స్టార్ట్ డమ్ వచ్చినా కానీ ఇలానే బతకాలి ఇలానే అందరితో కలిసి ఉండాలి అనేది కొంతమంది హీరోలను చూసినప్పుడు మనకు తెలుస్తుంది కృష్ణరాజు గారిని చిరంజీవి గారిని ఇలాంటి గొప్పలను చూసినప్పుడే వాళ్ళు ఇంత సాధించినా చూడండి ఎలా ఉన్నారో చాలా గ్రౌండెడ్ గా డౌన్ టు ఎత్తు మనుషులతో మాట్లాడటం కలిసిపోవటం అని ఈ తరంకి వచ్చేసరికి చాలా మందిని చూస్తున్నాం దాంట్లో మీ అబ్బాయిని చూసాం మీ అబ్బాయిని చూసా చెప్పులు కూడా అరిగిపోయినా వేసుకొని తిరుగుతారు అంటే ఏంటి అసలు అది చోట ఇదే వీడియో ఫుల్ వైరల్ అవుతుంది ఇప్పుడు మొన్న సినిమా రిలీజ్ కి మా చెల్లెలు వచ్చింది అక్కడ విలేకరులు అంటే చెప్పులు మార్చినట్టు ఉన్నారే మీరు అని వాళ్ళు నోటీస్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే వచ్చింది కదా ఇది వైరల్ అయినంత అందరూ ఆ చెప్పులు వేసుకొని వస్తాడేమో లేదు ఆయన దాన్ని తీసుకొచ్చి చెప్పులు కొని తెచ్చింది వాటికి కొన్ని సెంటిమెంట్స్ అది ఉంటాయి మరి సెంటిమెంట్స్ అది అయిన తర్వాత లాస్ట్ టైం మానటి సినిమా అయిన తర్వాత చెప్పులు తీసేసారు తీసేసే అయ్యో దాన్ని నేను నన్ను ఇంత భరించింది కదా ఈ చెప్పులు దీన్ని నేను ఇమ్మోటల్ ఎందుకు చేయలేకపోయినాను అని దీన్ని నేను ఇమ్మోటల్ చేయాలని దాని ఫోటో తీసి దానికి అప్లోడ్ చేసాడు ఈసారి ఆ చెప్పులు పడేశాడు అని చాలా బాధపడ్డాడంట ఈ మానటి తర్వాత వచ్చిన చెప్పులు దట్ మా ఇంట్లో పుస్తకాలు చదువుతూనే ఉంటారు ఎన్నో వందలు వందల పుస్తకాలు అనమాట అని వే ఈ అంటే ఇప్పుడు వ్యాసుడు వ్యాసం మహర్షి రాసినది మనం సంస్కృత్ లో చదువుకపోవచ్చు కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదండి అవి చాలానే చదివినట్టున్నారు ఉపనిషత్స వాటివి అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి మా ఇంట్లో జ్ఞానం అనేది ఎవరైతే ఎక్కువ చదువుతారో వాళ్ళకి అంత జ్ఞానం ఉంటది మనకి బాగా ఉంటది కృష్ణరాజు గారు అలాగే చదివేవారు అంట పుస్తకాలు మా ఇంట్లో ఉంటాయి రెండు బీరువాలతో ఉంటాయి బుక్స్ అందులోనే ఒక మైండ్ అనే బుక్ ఆ బుక్ చదివితే మనిషి ఎలా ఉండాలి మైండ్తోనే మనిషి బ్రతకాలన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి దేనికైనా సరే మైండ్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది ఆ బుక్ చదివితే అది కృష్ణరాజు గారు చదివారు మళ్ళీ కృష్ణరాజు గారు తర్వాత జయలలిత గారు చదివేవారు అన్ని బుక్స్ ఉంది మెడ్రాస్ లో ఏదైనా కొత్త బుక్ లైబ్రరీలోకి వచ్చింది అంటే కృష్ణరాజు గారు జయలలిత గారు ముందు ఉండేవారంట అక్కడ ఒక బుక్ కోసం అలా కృష్ణరాజు గారు చెప్పేవారు అనమాట బుక్స్ నాలెడ్జ్ ఎంత గొప్పదో అని తర్వాత వాజ్పేయి గారు కేసీఆర్ గారు కూడా అలాగే చదివేవారంట బుక్స్ అంటే కృష్ణరాజు గారు చెప్పేవారు అనమాట ఆ అలవాటు మా బాబుకు ఉంది చాలా బాగా చదువుతారు అలా మా పిల్లలకి మా రెండో పాప అయితే ఎన్ని ఒక వంద బుక్లు పెట్టి సాయంత్రానికి చదివేస్తుంది అంత బుక్ నాలెడ్జ్ వీళ్ళందరికీ నీకు పౌరాణిక లోని అప్పుడు మేము రామాయణం భారతి అని ఓన్లీ ఒక బుక్కే కదా చదివేవాళ్ళం అన్ని క్యారెక్టర్లు అందరూ ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ ఒక బుక్ వస్తుంది స్పెషల్గా అశుద్ధామా అంటే ఏంటి ఆయన ఆయన ఒక్కరి గురించి ఒక బుక్ కృష్ణుడి గురించి ఒక బుక్ కర్ణుడు గురించి ఒక బుక్ అలా అన్ని బుక్స్ చదువుతుంది రెండో అన్నారు కాబట్టి ఇంటర్న్షిప్ లా చేసింది చిన్నప్పటి నుంచి ఇదే నేచర్ అమ్మా నాగి గారిది అంటే చాలా డౌన్ టు ఎత్తు గ్రౌండెడ్ సింపుల్ సిటీ ఎక్కువ ఏమేమి మాట్లాడడం కాదు ఎప్పుడు ఇంట్లోనే ఉండేది సో నే నాకు ఏమనిపిస్తుంది అంటే చిన్నప్పుడు ఐరన్ నువ్వు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను భగవద్గీత బాచను ఓకే సో అన్ని శ్లోకాలు అవన్నీ చదువుతూ ఉండేదానమాట వీడు పుట్టిన తర్వాత ఒక సెకండ్ క్లాస్లో వచ్చినాక కొన్ని శ్లోకాలు చెప్తే టూ త్రీ టైమ్స్ చెప్పగానే వాడు రిపీట్ చేసేవాడు ఓకే అండ్ స్పష్టంగా స్పష్టంగా పలికేవాడు వాళ్ళ పాట టీచర్ కూడా అనేది అనమాట వీడిని మాత్రం వదలొద్దండి స్పష్టత వస్తున్నదండి ఒక్కొక్క వర్డ్ కరెక్ట్గా పలుకుతున్నాడు అనేవాడు అనమాట అనేవారు సో అది అది అయిన తర్వాత పుస్తకాల్లోకి దిగిపోయాడు ఏ అంటే సెకండ్ థర్డ్ ఎప్పుడు కనుక వాడు చదవడం వచ్చిందో ఫోర్త్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ బుక్స్ ఇవన్నీ ఫేమస్ ఫైవ్ అవన్నీ మోస్ట్లీ ఇంగ్లీష్లోనే చదివేది అలాగా ఒక్కొక్క అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఈ స్టోరీ బుక్స్ అని చదవడం మొదలు పెట్టేసి టువర్డ్స్ ఏంటి ఇంకా ఫిలాసఫీ అదని చదవడం మొదలు పెట్టారు సో ఐ థింక్ ఆ పుస్తకాల్లో ఉన్న వాళ్ళకి ఆ క్రియేటివిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు మనం డైరెక్ట్ గా మనం ఏదైనా ఎవరైనా చేసింది టీవీలో మనం చూసామనుకోండి ఆ డైరెక్టర్ చూపించింది మనం చూస్తాం మనం పుస్తకాలు చదువుతున్నప్పుడు మనం డైరెక్ట్ చేసుకుంటాం మన మైండ్ లో ఈ క్యారెక్టర్ ఇలా వస్తాడేమో అలా వస్తాడేమో అని చెప్పేసి మనం ఇమాజినింగ్ చేసుకుంటాం సో అందుకే పిల్లలకి మనం పుస్తకాలు చదవడం అనేది నేర్పించాలి దట్ ఒక్కటి ఐ థింక్ ఐ మస్ట్ దట్ సృష్టికర్త విశ్వామిత్రుడు అయితే ఈ కలికి సృష్టికర్త మన నాగి గారు ఒక విశ్వామిత్రుడులా చేశారు ఈ సినిమా బాగా బాగా పుస్తకాలని తెలుసు మహానటి అప్పుడైతే వాళ్ళ రూమ్ లో అన్ని ఉపనిషత్ ఇవన్నీ అప్పుడు ఎన్నో పుస్తకాలు మహానటి గారి మీద ఐ మీన్ సావిత్రమ్మ గారి మీద రాసినవన్నీ కూడా ఇంటి నిండా అవే ఉండేది ఇప్పుడేమో ఇవి ఉన్నాయన్నమాట ఇంటి నిండా మహాభారతం గురించి అవన్నీ కర్ణుడు గురించి గారి ఎంత ఇష్టమో కర్ణుడు పాత్ర అంటే ఆ కరుణలో అన్ని రకాలు ఎల్వేషన్స్ అన్ని గొప్ప లక్షణాలు ఆయన స్నేహానికి ఎంత ప్రయాణం ఇస్తాడు దానం అనేది అంటే ఆయన ఇందులో కూడా చూపించడం దానం అడుగుతున్నప్పుడు ఆయన భోజనం చేస్తున్నప్పుడు అడిగితే కృష్ణుడు వెళ్ళి దానం వెళ్ళి ఎడం చేస్తూ ఇచ్చేస్తాడు ఏంటి ఎడం చేస్తూ ఇస్తున్నావు అంటే చేయ కడుక్కొని వచ్చే లోపల నా మనసు మారుతుదేమో అని చూస్తున్నాడు మహానుభావుడు కర్ణుడు ఆయన గురించి ఎంత ప్రభాస్ గారు అన్నారు మరి ఇంకా అదే సార్ మరి అదే కదా అక్కడే ఉంది మనకు తెలియకుండా ఉంటేనే అప్పుడు దేవుడు పుడుతున్నాడని చెప్పారు మదరేమో ఆవిడే కదా దీపిక అవును పుట్టేవాడు ఎవరు అనేది మనం ఇమాజినేషన్ అయినా చేసుకోవాలి లేకపోతే అమ్మకు తెలుసు అమ్మ కదా మరి మదర్ తెలియదు నిజంగా తెలియాలి సృష్టికర్త వాళ్ళ ఇంట్లో ఉన్నారు అని చెప్పి అమ్మే చెప్పాలి అతను సృష్టించింది ఒక అమ్మ ఇప్పుడు అందరికి సస్పెన్స్ అది అందరికి అందరు గెస్ ఇంకా ఇంకా వచ్చినట్టు లేదు లేదు మైండ్ లో అసలు అమితాబ్ బచ్చన్ గారిని చూస్తే అసలు ఫస్ట్ డే షూటింగ్ కి వెళ్ళాము అబ్బో ఆయన కూడా అట్లాంటి గొప్ప వ్యక్తి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో నేను వెళ్తే గుర్తు కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు ఆ రోజు ఎందుకో రాలేదు నేను వెళ్ళాను అమితాబ్ బచ్చన్ గారిని చూడాలని బాబు చెప్పారు ఎలాగని ఆయన నాకు పెద్దనాన్న గారు తెలుసు కదా ఎంత గౌరవంగా మాట్లాడారు చాలా అసలు బాబు అంటే ఇంకా అమితమైన ఇష్టం ఆయనకి మామూలు ఇష్టం కాదు ప్రభాస్ గారు అంటే అంటే ఆ బాబు అంటే ఇష్టం లేనివారు ఎవరు లేరు దీపిక అమ్మాయి కూడా ఎంత సూపర్ స్టార్ కదా ఆవిడ కూడా ఎంత బాగా యాక్ట్ చేసింది ఇందులో ఎంత నేచురల్ గాను అందరూ కమల్ హాసన్ గారు అయితే చెప్పేదే ఉంది మా కమల్ హాసన్ గారైనా ఫస్ట్ తెలుగులో కృష్ణరాజు గారి మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ డాన్స్ ఓ ఆయన ఎంత జ్ఞాపక శక్తి అంటే అంటే ఆయన గొప్పతనం చూడండి ఒకసారి ఎప్పుడో మేము నేను కృష్ణరాజు గారును రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాం ఏదో ప్రోగ్రామ్ ఉంది అప్పుడు కమల్ హాసన్ గారు కూడా వచ్చారు నేను ఎక్కడి నుంచో వస్తున్నారు అలా నడుచుకుంటూ మేము ఇద్దరు ఇలా నిల్చున్నాం అక్కడ కృష్ణరాజు గారు అక్కడి నుంచి చూసి కొండ మీద వెండి అని సాంగ్ పాడ ఆ పాటకైనా అందులోని డైరెక్ట్ చేశారంట కమల్ హాసన్ గారు ఆయన జ్ఞాపక శక్తి చూడండి ఒకరినొకరు పెట్టేసుకొని పాత జ్ఞాపకాలు అందరూ అంటే మొన్న మెడ్రా అది బొంబేలో ప్రెస్ మీట్ లో ఆయన ఏమో కృష్ణదాస్ గారిని చెప్తున్నారు ఈయన మంచి డాన్సర్ కదా మామూలుగానే కృష్ణరాజు గారికి అప్పుడు ఎక్కువ డాన్స్ అంటే పెద్దగా ఇష్టపడారు కదా యాక్షన్ అదే ఇష్టం కానీ డ్యాన్సులు కొంచెం తక్కువ కానీ అప్పుడు అసలు డాన్సులు లాపుకుండేవారు కాదు ఈయన తెగ చిన్న చిన్నపిల్లాడు కదా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ కదా నేను చెప్పేస్తుంటే కృష్ణరాజ్ గారు బెదిరించేవారని చెప్తున్నారు డాన్స్ ఎక్కువ చెప్పక నాకు అని అనమాట అంటే చూడండి ఆయన హాస్ట కానీ ఈ సినిమా షూటింగ్ టైం కి దీపికా పదుకునియా రియల్ గా ప్రెగ్నెంట్ అని విన్నానమ్మా టువర్డ్స్ ఎండ్ అనుకుంటానండి ఇప్పుడు సెప్టెంబర్ లో ఎక్స్పెక్టెడ్ డేట్ కదా మా బిగినింగ్ వచ్చానండి కొంత అంటే సెప్టెంబర్ లో ఎక్స్పెక్టెడ్ డేట్ అంటే సమ్వర్ డిసెంబర్ కదా సో ఐ థింక్ అప్పుడే జస్ట్ కన్సీవ్ అయి ఉంటారు అంత కాదు జస్ట్ కన్సీవ్ అయి ఉంటారు అంటే అశోద్ధామ్మా క్యారెక్టర్ అంటే మీరేం చెప్తారు ఎస్పెషల్లీ అమితాబ్ గారు ఆయన యాక్షన్ గురించి అశోద్ధామ్ అలా చూస్తే నాకు అనిపించింది కృష్ణరాజ్ గారు ఉంటే ఇలా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండేది కదా అని ఒకసారి అలా అనిపించింది ఓకే మళ్ళీ అయితే అంత చాలా అద్భుతంగా చేశారు మా అమితాబ్ బచ్చన్ గారు ఒకసారి చూస్తే అసలు అమోఘంగా చేస్తారు చాలా ఆధ్యాత్మికం కూడా కనిపించింది అందులో అందులో ఉండే ఆయన కట్టుబాటు అంటే ఆ దేవుణ్ణి రక్షించాలి అనే కృష్ణుడు ఏదైతే అప్పు చెప్పాడో ఒక టైంలో నువ్వే నన్ను అది ఎంత అద్భుతంగా చూపించారు నాగి గారు అది చేయటం కూడా అలాగే ఉంది అయ్యి బాబు ఆయన జీవితంలో ఎన్ని సినిమాలు చేశారో తెలియదు మన అమితాబ్ బచ్చన్ గారు అన్ని సినిమాల్ని తిరగరాసినట్టు చేయించారు ఇందులో ఆ ఏజ్ లో ఆయనకి ఎయిటీ ప్లస్ లో ఆ ఎగరడం అది చేశారంటే ఆయన అలాగే ప్రొటెక్షన్ కూడా అవునా బిఫోర్ హార్నెస్ అని చెప్తారు అసలు ఇష్టం ఇష్టపడేవారు కాదంట పాప వాళ్ళు చెప్పేవారు అసలు మామూలుగా దూకేస్తానంటారంట చేసేస్తానంటారంట కృష్ణరాజు గారు వీళ్ళందరూ అలాగే చేసేవారు అప్పుడు కృష్ణరాజు గారికి అన్ని చేతులు ఈ కాళ్ళు అన్ని విరిగిపోయాయి చాలా సార్లు అట్లా రియల్ గా గాయల్ గా అనమాట ఆర్టిఫిషియల్ గా ఎలా చూపిస్తాం మేము రియల్ గా అమితాబ్ బచ్చన్ గారు కూడా అంతేనంట నేను రియల్ గానే చేస్తాను నాకు దూనేవారు అంట అంటే వాళ్ళు గ్రేట్ లో అసలు ఆయన కనిపిస్తే చూడాలి విజిల్స్ కేకలు ఆయన కూడా ఎంత ఆనందపడిపోయి ఉంటారు మన హీరోలు అందరూ మాకు ఫేవరెట్ మాకు ఇన్స్పిరేషన్ అంటే అమితాబ్ గారు అంటే ఎందుకు చెప్తారో అనే దానికి ఒక ఉదాహరణ ఈ రోజు మనకి డైరెక్ట్ మూవీ ద్వారా తెలిసింది నాకు తెలిసింది ఏమంటే ఆయన జనరలీ వెళ్ళి థియేటర్ లో అది చూడరంట ఇప్పటికీ రెండు మూడు సార్లు చూసేసారంట ఆల్రెడీ కలికి కలికి అదే మంచిగా అనిపించింది వింటే కూడా ఒకసారి గ్రాండ్ చిల్డ్రన్ తీసుకుపోయి ఒకసారి ఒక్కొక్కరి ఫ్రెండ్స్ తీసుకువెళ్ళి అలా చూసారంట చూసేది ఏంటంటే సినిమాలు చూస్తున్నామని బాహుబలి అందరూ థియేటర్కి వెళ్ళే చూసారు అప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కోవిడ్ తర్వాత ఇలాగా అందరూ ఓటీటీలో చూడడం అలవాటు పడ్డారు చాలా మంది కొంతమంది సినిమాకి థియేటర్కి వెళ్ళినా కొంతమంది మాత్రం ఓటీటీలో చూద్దాం అని కలిగి సినిమాకి ఒక్కరు కూడా అలా వెయిట్ చేయకుండా ప్రతి ఒక్కరు రిపీట్ రిపీట్ థియేటర్కి వెళ్ళే చూసారు అది చాలా గ్రేట్ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నాగే గారు మా బాబు వీళ్ళంతా అద్భుతమైన నటంతో థియేటర్కి తీసుకెళ్లారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రిపీట్ ఆడియన్స్ అవును అసలు రిపీట్ ఆడియన్స్ అనేది ఓటీటీ ఇవన్నీ వచ్చాక లేదు కదా తన తిరగరా సరే కలికితో ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి టికెట్స్ అండి నాకు రెడ్డి గారు మీరు నమ్మరు నిన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరు మేడం మాకు టికెట్లు దొరకలేదు మాకు టికెట్లు దొరకలేదు నాకు ఎంత ప్రెషర్ ఏంటి పాపం అందరినీ టిక్కెట్లు దొరక ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటే ఆఖరికి నేను షో అడిగి వేసాను అందరికి ఓహో మరి అందరినీ చెప్పే వ్యక్తి వెళ్ళకు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నామని చూడరు మనం మాట పడైనా పర్వాలేదు మనకు వాళ్ళకి ఏదో న్యాయం చేయాలనుకునే పర్సన్ ఏమో ఏమో అందరికి షో వేసి చూపించగలిగా అదే అదే ఆ రోజే అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే అదే రోజు చూద్దాం అనుకుంటారు అంత ఇదితో ఉన్నారు అందరూ బా చూసే అందరూ ఎంత మెచ్చుకొని అందరూ ఇంకా అంటే నేను ఆ థియేటర్ కెపాసిటీ ఎంత నూట యాభై మంది అంతా ఉంటారు మన ల్యాబ్ కదా అనుకున్న దానికన్నా అందరూ మేడం మేము ఇద్దరు వస్తాం ముగ్గురు వస్తాం అన్నవాళ్ళు ఆరుగురు ఎనమండుగురు నేను ఎక్స్ట్రా ఎగ్స్ట్రా చూపించాను అందరికి అంత ఇది ఎప్పుడు మొహమలి తర్వాత ఇదే రావటం అన్నమాట మీ బాబు చెప్తూ ఉన్నారు ప్రతిసారి బిగ్గెస్ట్ హిట్ తర్వాత తప్పకుండా మా ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి ఈసారి పెళ్లి చేసుకుంటాను అని శ్యామలమ్మ గారు ఈసారి ప్రభాస్ గారు పెళ్లి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎంత పెద్ద అందరూ అదే కదా నెక్స్ట్ ఇంకా అంటే అదే కదా అందరూ జయంతి గారికి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరితో పాటు నేను కూడా అందరితో పాటు నేను కూడా చేస్తున్నాను అన్ని జరుగుతాయి అన్ని ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి జరుగుతాయి అంట కూడా కూడా దీంతో పాటు అది జరుగుతుంది ఈ సినిమా ఇంత ఇచ్చారు ఈ ఆనందం ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మాకు కొత్తగానే ఉంది సినిమా అప్పుడే రిలీజ్ అయిపోయి అప్పుడే ఫస్ట్ వీక్ అయిపోయి సెకండ్ వీక్ అని అనుకోవట్లేదు మేము ఇంకా అప్పుడే రిలీజ్ అయ్యి ఆనందాన్ని ఇంకా అలాగా మార్మల్గుతూనే ఉన్నాయి చేత చెవులు ఆ కలికి మా ఫోన్లు ఎవరు పోయి అసలు ఫోన్ ఓపెన్ చేస్తే ఇంకా కలికి రెబుల్ స్టార్ రెబుల్ స్టార్ మా దేవుడు మా దేవుడు కలికి అనే మెసేజ్లు నిండిపోయినది నా అంత ఆనందంతో ఉన్నారు కనీసం ఫ్యాంక్స్ పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కొంచెం బాధ కూడా పడతారు ఎందుకంటే ఇంతకు ముందు చేసుకుని ఉంటే ఒకే ఇండస్ట్రీని ని గెలిచే వాళ్ళం మనం ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు వాడు ప్లాన్ చేస్తారు వాళ్ళు పిలువాలి ఎక్కడ చేయాలి వెళ్ళి పిలవాలి ఎక్కడ చేయాలి వెళ్ళి భూమి లేకపోతే లేకపోతే కాంప్లెక్ట్ చేస్తు కాము లేకపోతే ఏంటిది అల్ల తండ్రిగా రజాలేవారు లేకపోతే ఏ ఫ్లైట్ విమానంలోనే చేయాలి ఇంకా ఇటు సౌత్ అటు నార్త్ అటు హాలీవుడ్ బాలీవుడ్ అందరు వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ ఫంక్షన్ సరిపో అదైతే చాలా కష్టం అంటే పాపం ఆయన అభిమానించి అభిమానులు అంత మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఉంటది కదా చూడాలని ఎవరిని కాదనలేము కాకపోతే అది ఎలా చెయ్యాలి అనే ఆలోచనే పడుతుంది ఎన్నో వందల సంవత్సరాలు ఆయనకి లాస్ట్ ఫైనల్ గా చెప్పండమ్మా మహాభారతం గురించి మీరు బాగా వినుంటారు చదువుంటారు దానిలో ప్రతి క్యారెక్టర్ గురించి మీకు బాగా తెలుస్తుంది దాంట్లో అసలుకి వేరే థాట్ కూడా లేదు ఇప్పుడు కలియుగం అంటున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అంటున్నారు అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాం ఇప్పుడు మనం నిజంగా మీరు విన్న మహాభారతం క్యారెక్టర్స్ స్టోరీ అంటే ఏమని చెప్తారు అంటే మనకు అందరూ ఫస్ట్ మహాభారతం అంటే మనకి చిన్నప్పటి నుంచి చదివిన మహాభారతం కానీ ఏంటంటే మనకి జస్ట్ మినిమం బీటెక్ నేను క్లుప్తంగా చదివిన మహాభారతం తర్వాత ఈ మహాభారతం అనేది టీవీలో సీరియల్స్ వచ్చింది అండి నైన్టీస్ లో అట్లా వచ్చింది ఎవ్రీ సండే మార్నింగ్ తప్పకుండా మొత్తం అంత చూసే అక్కడే కూర్చుండేవాళ్ళు సండే పొద్దున వచ్చిందంటే అసలు రోడ్ మీద ట్రాఫిక్ కూడా ఉండేది కాదండి ఇంట్లో మ్యూజిక్ వస్తుంది అందులో కూడా వాళ్ళు కాలం గురించి ఆ కాలం చెప్పే కథ అనమాట అది సో ఆ కాలం మై హూ సమయ్ అంటూ ఆ కథ చెప్తాడు అనమాట అది ప్రతిదీ చూశాను చూసిన తర్వాత కూడా అవన్నీ సిరీస్ కూడా కొనుక్కొని మళ్ళీ చూసాను మా దగ్గర ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అవి కూడా చూసాము సో ఇది అంటే ఇంట్రికేట్ స్టోరీస్ ఉంటాయి అందులో మనకి తెలివిని తెలియని కూడా ఉంటాయి అనమాట అండ్ అవన్నీ చూసాం కనుక కొంచెం ఐడియా ఉన్నది అండ్ పిక్చరైజేషన్ అనేది అత డిఫరెంట్ బాల్ గేమ్ ఓకే ఏదంటే అవన్నీ కూడా ఎలాగా వాళ్ళు అన్వయించుకొని అది చేస్తారు వాళ్ళకి అవసరమైనట్టు ఏ సీన్స్ వాడుకునేది అనేది ఈచ్ వన్ హ్యాస్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు మనం చూస్తాం కదా మహాభారత అనేది ఎంతో మంది తీసినారు తర్వాత రామాయణం కూడా ఎంతో మంది తీసారు ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న కథకి కథ రాసి తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ చేయడం చాలా కష్టం అది సినిమాటిక్ గా కూడా మనం కొంచెం యూస్ఫుల్ గా అందరూ ఎన్ని చూపించినా మెయిన్ మూలం అదే దాన్ని కదుపుకుంటా ఎంతైనా చేసుకోవచ్చు అవును మార్చుకూడదు అది ఆ మోరల్ అనేది అలాగే ఉండాలి నువ్వు ఎంత మంచోడైనా ఎంత పరాక్రమవంతుడైనా కూడా నువ్వు ధర్మం సైడ్ ఉంటే నీకు మంచిది నువ్వు అధర్మం సైడ్ ఉంటే నీకు నువ్వు చనిపోతావు దానికి శిక్ష అనుభవిస్తావు అనేది బేసిక్ అంతేనండి దట్ ఈస్ మారల్ ఆఫ్ లైఫ్ ఓకే ఎవ్వరికైనా సరే మహాభారతం అనేది ప్రతి ఒక్కరి లోపల జరుగుతూనే ఉంటుంది అనమాట రోజుకి అంటే నువ్వు ఆ యొక్క యుద్ధం మనం రోజు మనం కరెక్ట్ సైడ్ ఉన్నామా రాంగ్ సైడ్ ఉన్నామా అది అబ్రహం లింకన్ వాళ్ళు కూడా అన్నారు నీ రిలీజన్ అనేది ఏం లేదు నువ్వు కరెక్ట్ చేస్తే నువ్వు హ్యాపీగా లోపల అనిపిస్తే నువ్వు రైట్ ఏదో లోపల నీకు గెలుగుతుందంటే నువ్వు రాంగ్ నీ కాన్షియస్ లోపల ఆ యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట రోజు ధర్మానికి అధర్మానికి జరిగేదే కురుక్షేత్రం రెండింటి మధ్య జరుగుతుంది యుద్ధం సో అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తున్నారు సో అలాగే ఎంటర్ప్రిటేషన్స్ ఒకటి ఇంకోటి ఇప్పుడు ఉత్తర కడుపులో కూడా బ్రహ్మాత్మ తైలి అభిమన్యుడు అభిమన్యుని భార్య అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటుంది కదా అందులో ఒకటి ఏంటంటే అక్కడ వెంటనే చనిపోతాడు చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు బతికిస్తాడు సో దట్ ఈస్ పరీక్షన్ మహారాజు వస్తారు ఓకే సో ఇవన్నీ కూడా మగి రెండు విధాలుగా ఉంటదన్నమాట అనమాట సో అందరు చెప్పేది ఏంటంటే వ్యాసుడు రాసిన మహాభారతమే చెప్పండి అని ప్రతి ఒక్కరూ మనం చూస్తుంటాం కదా ట్వీట్స్ లోనూ అంతా సో దీస్ ఆర్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకొని వాళ్ళకి ఏది అన్వయించగలరో అట్లా చేస్తూ ఉంటుంది కలియుగం గురించి అడుగుతున్నాను కలియుగం అంతం ఏంటి అనేది మనకు తెలియాలి అంటే అది మన నాగి చెప్పాలి అది అంతం ఆల్రెడీ మనం చూస్తాం కదండి యాక్చువల్లీ ఆ రోజు నేను సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాక ట్యాప్ తిప్పాక నీళ్ళతో చేతులు కడుక్కున్నప్పుడు మా బాబాయ్ నీళ్ళు సరిగ్గా వాడాలి జాగ్రత్తగా ఉండాలి గంగానే ఎండిపోయినప్పుడు మనం నీళ్ళని ఎంత జాగ్రత్తగా మనం అందరూ ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం ఈ సినిమాలో నాకు వచ్చింది అది మెయిన్ మారల్ ఆఫ్ ద స్టోరీ వాస్ ఇట్లయిపోతుంది ఆ చెట్లు ఉండదు ఒక చిన్న ఆకు అక్కడ చిగురిస్తుంటే మనం ఎంత హ్యాపీగా ఉన్నాం ఆ స్టేజ్కి మనం మన మన ప్రపంచాన్ని ఇది బ్యూటిఫుల్ వరల్డ్ని మనం ఆ స్టేజ్కి తీసుకుపోతామా తీసుకోపోకూడదు పోకూడదు ఇక్కడే మనము జాగ్రత్త పడాలి అనేది మారల్ ఆఫ్ ద స్టోరీ అని అనిపిస్తుంది నాకు చూసినప్పుడు ఎలా ఉంటది కాంప్లెక్స్ లోకి వెళ్ళగా ఒకసారి బాబు అది చూసి ఒకసారి ఎలా చెప్పినట్టుగా ఫేస్ లో మనం చూసాము అదే మళ్ళీ మన అందరం ఆలోచించుకొని అంత చక్కగా దాన్ని కూడా మన జయంత్ రెడ్డి గారు చెప్పినట్టు అంటే ఇప్పుడు ఈ కాలుష్యాన్ని వాతావరణాన్ని ఇలా తయారు చేసుకుంది మనమే కదా మనకి ఇప్పుడు ఛాన్స్ ఉంటుంది మన చిన్నప్పుడు మా మదర్ గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు కదా ఈ చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు దీన్ని ఇలా ఈ రకంగా తయారు చేసుకున్నాం దాన్ని మళ్ళీ అలాగే ఆ కాంప్లెక్స్ మనం ఏ రకంగా అయితే మరి మార్పులు వచ్చాయా ప్రభాస్ గారిలో కానీ నాగి గారిలో కానీ అంటే కనపడుతుంది కదా మనకి ఇలాంటి ప్రమేయం అనేది మనకి మన మీద తెలియకుండా గట్టిగా పడుతుంది యాక్చువల్లీ నేను మొన్న నాకు ఒకటి మెసేజ్ పంపించారు వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఉన్నది గండిపేటలో ఉంటారు డాక్టర్ రా రాజేశ్వరి గారు వాళ్ళు ఒక లేక్స్ని రెస్టోర్ చేస్తూ ఉంటారు లేక్స్ని రెస్టోర్ చేస్తూ వాళ్ళంతా క్లీనింగ్ చేశారు క్లీనింగ్ చేసిన తర్వాత అందరు గ్రూప్లో నిలబడి రేపటి కోసం అని రేపటి కోసం రేపటి కోసం అని మెసేజ్ గట్టిగా చెప్పి ఆ వీడియో పంపించారు అనమాట సో అది నెక్స్ట్ జనరేషన్ కి ఇన్స్పైర్ చేస్తుంది కదా రేపటి కోసం మనం చేయాలా ఇవన్నీ కూడా రేపు మన జీవనదులని ఎండిపోకూడదు మరి చెట్లు చేమలు లేకుండా ఉండకూడదు ఇట్లా డ్రై ఎడారిలాగా అయిపోయింది ప్రపంచం అట్లా ఉండకూడదు అసలు అసలు మనమే ఉండాలనే కాదు కదా అక్కడ ఉన్న జంతువులు ఏం జంతువులు లేదు ఒక గుడ్డు చూస్తే ఎంతో ఆశ్చర్యపడిపోతున్నావు ఆ స్టేజ్కి మనం తీసుకురావద్దు ప్రెగ్నెంట్ ఉమెన్ కనిపిస్తే నేను ఎప్పుడు అదే బాధపడుతుంటా భయపడుతుంటాను అనమాట ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ ఆల్ దిస్ కాలుష్యం అయితే అనిపిస్తుంది అనమాట అయ్యో ఇంకొక వంద సంవత్సరాలు అయిపోతే అసలు బేబీ బేబీతోనే వస్తుందా పిల్లలు అనే మీమాంసంలో మేము గైనకాలజీస్ అనుకుంటుంటాం అనమాట ఆ స్టేజ్ వాళ్ళు అంటారు అయ్యో నేను టచ్ చేయచ్చా నిన్ను అనే అమ్మాయి అంటారా అంటే ప్రెగ్నెన్సీ అనేది ఎంతో అయిపోతుందో ఆ స్టేజ్ లో ప్రెగ్నెన్సీ రావడమే అయిపోతుంది డాక్టర్ కాబట్టి అదేంటమ్మా అసలు సీరం బేబీ డేస్ అదే అంటే సీరం వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడం వన్ ఫిఫ్టీ డేస్ కి సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సంథింగ్ లైక్ అన్ ఐవై ప్రొసీజర్ చేస్తున్నారు సీడింగ్ అని అంటారు కదా సీడింగ్ అంటేనే ఐవై సో ఆర్టిఫిషియల్ గా అదే మేమంటాం న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుందా న్యాచురల్ గా పిల్లలు పుడతారా అనేది పెద్ద డౌట్ ఇంకో వంద సంవత్సరాల తర్వాత ఇంత ఇంత టెంపరేచర్స్ గ్లోబల్ వార్మింగ్ కాలుష్యము అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇవన్నిటి చూస్తా ఉంటే అది అది యాజ్ అ గైనకాలజిస్ట్ నేను అక్కడ కనెక్ట్ అయినా మృందంటే ప్రెగ్నెన్సీ అని తాకచ్చా అని అడగడం యు ఫీల్ ఓ మై ఆ కి వచ్చేస్తా ఒక గుడ్ చూస్తే ఆ స్టేజ్ వచ్చేస్తామా భయపడుతూ తింటున్నాం బాబా తింటే ఇందులో ఏమైనా కెమికల్స్ ఉన్నాయో ఇవి ఉన్నాయని సగం ఫుడ్ అంతా భయపడుతూ తింటున్నాము ఉన్నదేమో భగవంతుడి మీద భారం వేసి తింటున్నాం అన్నమాట చికెన్ మటన్ తినాలంటే భయపడుతున్నారు చాలా భయం అనమాట దాన్ని తీసుకొచ్చి ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తున్నది సో ఆ లెవెల్ అనమాట అందుకే అంత రావాలి అంత అమ్మాయిలు ఉన్నా కూడా వాళ్ళు మిషన్ పెట్టి చూస్తున్నారు ఎవరు ఫట్టయిల్ అమ్మాయి అందరూ అమ్మాయిలు ఫట్టయిల్ కాదు అమ్మాయి ఉండొచ్చు ఆ లెవెల్ కి వెళ్ళిపోతామేమో అయ్యో అనే ఇప్పుడు మనము దిస్ ఇస్ ద టైం మనం చెయ్యాలి చైతన్యం చాలా ఇప్పుడే మనము రేపటి కోసం అని రేపటి కోసం ఇది ఏంటంటే కొన్ని సంస్థలనో లేకపోతే గవర్నమెంటే చేయాలనో కాదు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వగలిగితేనే దీన్ని మనం అలా తయారు చేసుకోగలం అది మళ్ళీ నెక్స్ట్ తరాలు అందరూ హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే దానికి ఇప్పటి నుంచి కూడా దానికి మనం కారణం దాని తర్వాత నువ్వు బాగా పడినప్పుడు అయ్యో ఈ నీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఆ ఆలోచన దృక్పథం అవన్నీ వస్తుంది సో పిల్లలకి అన్నీ కూడా కళ్ళ కట్టినట్టు మనం నిజంగా ఒక చూపించేజ్ పిల్లలకి ఊహ తెలిసిన పిల్లలకి ఒక అవగాహన వచ్చింది సినిమా చూసిన తర్వాత ఇలానే ఉంటుంది జాగ్రత్త పడాలి అనేది ఒకటి వచ్చింది బట్ కమల్ హాసన్ గారు మన కర్ణుడికి ఫాదర్ అమ్మాయి ఈ సినిమాలో తెలియదు నాకైతే అది ఏదైనా మా ఎవరు ఇంకా టిస్టులు పెట్టేశారు సినిమాలో మా నాగే గారు రేపటి కోసం ఏం చూపిస్తారో చూడే కాదు బాహుబలి కన్నా ఎక్కువ టిస్టులు పెట్టారు అవును కానీ ప్రభాస్ గారు సినిమా అంటే సీక్వెల్ ఇంకా ఫిక్స్ అయిపోవాలి బాహుబలి వన్ నూ టు సలార్ వన్ టూ కల్కి వన్ నూ టూ ఏది తీసినా వన్ టూ మార్వెల్ డైరెక్టర్స్ మార్వెల్ ప్రొడ్యూసర్స్ నిజంగా ఈ సందర్భంగా మనం బాగా గుర్తు తెచ్చుకోవాల్సింది డైరెక్టర్ గారిని హీరో గారిని ప్రొడ్యూసర్స్ కి హ్యాట్స్ అంటే ఈ ఈరోజు నాగే గారు ఎలాగో మా బాబు కూడా అంటే ఈ జనఘోష ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్తున్నాను కదా అంటే ఒక ఈ ప్రపంచం అంటే ప్రభాస్ ప్రభాస్ అంటే ప్రపంచంలో అయిపోయింది ఎక్కడికి వెళ్ళాం కదే మాట అనమాట బాబు ఆ లెవెల్ అసలు ఇంత ఈ అంట్లోకి కలికి నాగే గారు అసలు నాగే గారిని మనం వెళ్ళి అలాగా ఆ లొకేషన్ లో చూస్తే ఆ సినిమా ఈ సినిమా ఈయన తీస్తున్నాడా అని అనుకుంటాము బయట కూడా అంత మామూలుగా అనమాట ఒకటి

అందరూ ప్రభాస్ గారు అందరు కూడా అంటే అందరు ఓన్ చేసుకొని ఫస్ట్ డే ఫస్ట్ షూట్ డే రోజు వెళ్ళినప్పుడు అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు కదండి ఆ రోజు వెళ్ళి మా పరిచయం చేస్తానని పరిచయం చేశాడు నాకి ఆ రోజు అన్నారు ఇట్ ఈస్ ఎన్ ఆనర్ టు వర్క్ ఇన్ దిస్ మూవీ మూవీ అన్నారండి ఆయన అప్పుడు నేను ఇంకా ఫస్ట్ డే ఫస్ట్ డే చూస్తున్నాను అంటే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది స్టోరీ మనకు తెలీదు మనం ఏంటంటే ఇట్సి బిట్స్ బిడ్స్ చూస్తామన్నమాట షూటింగ్ ఇక్కడ అక్కడ మనకు తెలియదు ఏంటి ఏం జరుగుతున్నదని ఆ రోజు చెప్పారండి మూడు సంవత్సరాల క్రితం ట్వంటీ వన్ ఫిబ్రవరిలోన ఆగస్ట్ ఆ ప్రాంతంలో అప్పుడు నేను అనుకునే సానా టు బీ ఇన్ దిస్ మూవీ అంటే ఇప్పుడు అది నిజ రూపం దాల్చి బయటకు వచ్చింది నిజంగా అందరూ వెయిట్ చేస్తున్నారు కలికి టూ కోసం బా నాకైతే లాస్ట్ ఆ సీన్ కురుక్షేత్రం చూస్తున్నప్పుడు కొండ కూడా బాగా చేశాడు చాలా బాగా చేశాడు అద్ధాము చెప్పక్కర్లేదు బాబు అయితే ఇంకొక లెవెల్ ఒకసారి కర్ణుని ఎలా అలా నేను అలా చూసి కంటిన్యూ చేసేస్తే బాగున్నా నాగే గారు ఇంత ఫీలింగ్ వచ్చింది నాకు థియేటర్ నుంచి వెళ్ళకుంటా అంటే చూడు మరి ఎంత అబ్బాయికి తీసుకెళ్ళారు ప్రేక్షకుల్ని ఆ బాణం వేసి ఆ వెనక కూడా ఒక ఎక్లిప్స్ చూపిస్తారు ఆ టైంలో అది జరిగినప్పుడు కల్కి పుట్టినప్పుడు కల్కి భగవాన్ పుట్టారు చూడండి ఆ టైంలో ఆ సిక్స్ ప్లానెట్స్ అవి అలైన్మెంట్ అయ్యి అప్పుడు ఒక ఎక్లిప్స్ ఓకే అది మీనింగ్ అనమాట వెనక ఓకే ఆ బాణం వేసినప్పుడు అది పెట్టింది సో ద టైమ్ హ్యాస్ టు కమ్ అదంతా అలైన్ అయ్యలేదు ఆ ప్లానెట్స్ అన్ని అలైన్ అయినప్పుడు అది వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ పుడతారు అమ్మగారులు అనేవి ఎవరు ఏంటంటే కలియుగం అంతం అయ్యాక మొత్తం అంతా అంతం అయిపోయాక కొంతమంది మిగులుతారండి మహానుభావులు అంటే వాళ్ళతో మళ్ళీ సత్యయుగం మళ్ళీ స్టార్ట్ అవ్వద్దు ఓకే అని వారు అమ్మవారు అవునండి కలియుగం తర్వాత వచ్చేది సత్యయుగం

సత్తా ఏంటో చూపించినందుకు అండ్ మన తెలుగువారి సత్తాని ప్రపంచ దేశాలు మాట్లాడుకునే విధంగా ఇంత మంచి సినిమా నిర్మించినందుకు సో అశ్విని దత్త గారికి స్వప్నదత్త గారికి ప్రియాంక గారికి అసలకి ఏమాత్రం వెనకడుగేయకుండా గడుచున్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలు అంటే వైజయంతి మూవీస్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ సత్తాను చూపుతున్నారు అసలుకి వాళ్ళేంటో జనానికి తెలుసు ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకునే అంత అవసరం కూడా లేదు వాళ్ళ జస్ట్ వాళ్ళిద్దరిని చూస్తే చాలు జనం మధిలో ఒక వంద క్వశ్చన్లు వచ్చేస్తాయి అనమాట సో ఆ స్థాయికి తీసుకొచ్చారమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు కాంబినేషన్ ఇలా కలిసి ఆ సినిమా గురించి అండ్ మీ పిల్లల గురించి ఇంత బాగా చెప్పినందుకు అండ్ ఇంత పెద్ద హిట్ చేసిన రెబుల్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికి నేను చెప్పవలసిందంటే ఇంత పెద్ద హిట్ చేసిన మీ హీరో స్టార్ ప్రభా ప్రభాస్ గారు ఇంత అద్భుతంగా ఎక్కడో నిలబెట్టారు మీరు మీ అందరికీ పేరు పేరున కూడా మీ రెబుల్ స్టార్ కుటుంబం ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటుంది మీకు ఎప్పుడు మీ అందరికీ నా కృతజ్ఞతలు నా దీవెనలు మా టాప్ డైరెక్టర్ అమ్మ నాగిని ఆదరించి ఆయన సినిమాని ఇంత ఎత్తుకు తీసుకువెళ్ళారు ప్రేక్షక మహానుభావులు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఒక్కసారే కాకుండా రెండు మూడు నాలుగు సార్లు కూడా చూస్తున్నారు రిపీటెడ్గా అండ్ అది కూడా కాకుండా దాంట్లో ఉన్న సారాంశం కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు అవును కొంతమంది అండ్ ఇది నేను బయటకు వచ్చి చెప్పిన ఒకటే ఒక మాట ఈ సినిమా చూసిన తర్వాత పిల్లలందరూ మహాభారతము రామాయణము పురాణాలు ఏంటి అని చదువుతారు అది నిజమైంది ఫస్ట్ డేనే యాభై లక్షల మంది అశ్వత్థామ కోసం సర్చ్ చేసినారంట సో అది నిజమవుతున్నది సో నేను అనుకున్నది చాలా బాగా అంటే ఒక నెక్స్ట్ పిల్లలకి ఈజీగా ఆ కుతూహలం అనేది వచ్చింది తీసుకురాగలిగినారు అండ్ మీరు ఆ కుతూహలంని నిజం చేపి చేస్తున్నారు అంటే అది వచ్చి అందరూ కూడా అది ఏంటి అని చదువుతున్నారే దానివల్ల చాలా సంతోషం అనిపిస్తున్నది ఇలాగే అందరూ మన మన యొక్క ప్రాచీన పురాణాలు అవన్నీ తెలుసుకొని దాని లోపల ఉన్న సారాంశం తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని అందరూ కూడా అన్వయించుకుంటారు ఈ యుగానికి సరిపడేటట్టు దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్పేసి నా యొక్క ఆశ మీకు అందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయింది అన్ని రకాలుగా మీరు ఎంజాయ్ చేశారని చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రేట్నెస్ ఏంటంటే ఇప్పుడున్న యంగ్ హీరోసు ఆ కాలం గురించి ఆలోచించి గ్రేట్ హీరోస్ యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడున్న ట్రెండ్ కాకుండా ఆ ట్రెండ్ జనానికి తెలియాలని తీయటం అనేది కూడా చాలా గొప్ప విషయం కదమ్మా ఎందుకంటే ఒకప్పుడు మన డైరెక్టర్లో కృష్ణరాజు గారు చెప్పేవారు ఒక డైరెక్టర్ ఆయన హాలీవుడ్ డైరెక్టర్ ఎవరో ఏముంది మీ తెలుగు సినిమాలు మీ తెలుగు డైరెక్టర్లు ఒకే స్టోరీని తిప్పి 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 ఆ స్టోరీని అలా తిప్పి అదే సినిమాలు తీస్తారు అని హేళన్ చేసే రోజులు నాలుగు ఆ డైరెక్టర్లు కూడా మన డైరెక్టర్ని చూసి నేర్చుకునేలాగా మన హీరోలను చూసి ఈ హీరోలతో మనం చేయించుకోవాలనే స్థాయికి మన హీరోలను మన డైరెక్టర్లు పెరిగారు అది మన డైరెక్టర్స్ మన ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క గొప్పదనం ప్రపంచ దేశాలకి చూపించగలిగాం అది రాజమౌళి గారితో సాధ్యమైంది తర్వాత మళ్ళీ నాగి గారు చూపించాం కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్నారు ఇది ఈ పరంపర ఇలాగే కొనసాగాలి ఇదే గౌరవాన్ని మన ఫిలిం ఇండస్ట్రీలో ఇంకా 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 ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలని నేను మన ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్న హీరోలకి మన డైరెక్టర్ని కూడా నేను ఆశ్వాదిస్తున్నాను అందరం కలికి టూ కోసం వెయిట్ చేద్దాం నెక్స్ట్ అసలు నాగేశ్వన్ గారు మళ్ళీ మూవీ ఎవరితో ఎవరితో అనేది కూడా అప్డేట్స్ కోసం అసలు ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు మా హీరోతో తీస్తే బాగుండే సినిమా మా హీరోతో తీస్తే బాగుండే సినిమా అని సో నెక్స్ట్ మేబీ ప్రభాస్ నాకు తెలిసి నాగేశ్వన్ గారు